గారువైన కన్నతండ్రి మహిమగలిగిన మీ నామానికి మీ బిడ్డలముగా శిరస్సు వంచి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ తిరుపతి పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని పాతాళ గుండానికి దగ్గరడానికి సిద్ధంగా ఉన్న అనేకులకి మీ బిడ్డలమైన మా ద్వారా లేఖనాల పరిశోధన తరగతులను ప్రారంభింపజేసి ప్రతి వారం మీ మాటలను పాఠాలుగా నేర్పడానికి వాక్యాన్ని సరిగా విభజించడం అంటే ఏంటో విభజించి బోధించడం అంటే ఏంటో మీ బిడ్డలకు పాఠాల రూపంలో నేర్పించడానికి మీరు మా పట్ల చూపుతున్న కృపను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు మరొకసారి చెల్లించుకొనుచు. చెప్పబడుతున్న పాఠాన్ని వింటున్న మీ పిల్లలు అర్థం చేసుకునే శక్తిని మీ బిడ్డలకు ఇవ్వండి. చెబుతున్నటువంటి నాకును సమయోచితమైన జ్ఞానాన్ని మంచి జ్ఞాపక శక్తిని వాక్శక్తిని ప్రసాదించి సత్యాన్ని సరిగా విభజించినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తూ రావాల్సిన పిల్లలు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే సకాలానికి మా మధ్యకు చేర్చగలరని వేడుకొనుచు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలారా, కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును జగద్రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో నా శుభములు నా వందనాలు మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటున్నాను. మంచిది ప్రియులారా, ప్రతివారం మరి ఈ స్థలంలో మనం కూడుకొని ఈ లేఖనాల పరిశోధన తరగతులలో ఈ బైబిల్ విజ్ఞాన కళాశాలలో ప్రతివారం ఒక కొత్త పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. మరి ప్రతి వారంలాగే ఈ వారం కూడా మరి ఒక పాఠాన్ని మాస్టర్ డిగ్రీలో ఉన్నటువంటి పాఠాన్ని మనం ఆలోచిద్దాం. రాసుకునండి, పాఠం పేరు ప్రభువు బల్లకు పరమార్థమేమి అనే పాఠాన్ని ఆలోచిద్దాం. ప్రభువు బల్లకు పరమార్థమేమి అనే పాఠాన్ని చూద్దాం. దేవుని పిల్లలారా, ప్రభువు బల్లకు పరమార్థమేమనే ఒక ఉన్నతమైనటువంటి క్రైస్తవ సమాజంలో ప్రతి క్రైస్తవుడు తప్పక పాలు పొందవలసిన విధిగా నెరవేర్చవలసినటువంటి ప్రాముఖ్యమైన పాఠం మనం ఆలోచిద్దాం. దేవుని పిల్లలారా, ప్రభువు బల్లకు పరమార్థమేమి అని ప్రతి క్రైస్తవుడి జీవితంలో తప్పక తీసుకొనవలసిన లేదా పాలు పొందవలసిన ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని ఈ మాస్టర్ డిగ్రీలో ఎందుకు పాఠంగా పెట్టడం జరిగింది అంటే, ఎందుకు దీన్ని పాఠంగా సిలబస్లో చేర్చడం జరిగింది అంటే, దీని మీద సరి అయిన అవగాహన క్రైస్తవ సమాజానికి లేదు గనక. ప్రతి వారం క్రైస్తవులు లేదా కొందరు వారానికైతే మరికొందరు నెలలకు ప్రతిసారి లేదా కూడుకుంటున్న అనేక సమయాలలో విధిగా ఈ ప్రభురాత్రి భోజనం లేదా ప్రభు బలలో పాలు పొందుతున్నప్పటికీ ఇది ఎందుకు తీసుకోవాలో, ఎప్పుడు తీసుకోవాలో, ఎలా తీసుకోవాలో, తీసుకోవడానికి మునుపు ఎలాగుండాలో, తీసుకున్న తర్వాత ఏమి చేయాలో జాగ్రత్తగా మీరు గమనించాలి. తీసుకోవడానికి మునుపు ఏం చేయాలో, తీసుకున్న తర్వాత ఏం చేయాలో, ఇలా అనేకమైనటువంటి విషయాల మీద క్రైస్తవ సమాజానికి ఒక సరైన అభిప్రాయం లేక భిన్నాభిప్రాయాలతో ఉన్నారు అని చెప్పక తప్పదు. ఎందుకంటే క్రైస్తవ జీవితానికి ప్రారంభ మెట్టైన బాప్తిసం దగ్గరే ఒకే అభిప్రాయం లేనివారుగా క్రైస్తవులు మనకు కనబడతారు. క్రైస్తవ జీవితం అనేది బాప్తిసంతో ప్రారంభమవుతుంది. ఒక వ్యక్తి బాప్తిసం తీసుకుంటే క్రైస్తవుడిగా చేర్చబడతాడు, మారబడతాడు.
కానీ ప్రారంభమేటైనా బాప్తిసం విషయంలోనే ఏకాభిప్రాయం లేదు. చిలకరింపు తీసుకోవాలని కొందరు అంటుంటే లేదండి చిన్నప్పుడే ఇవ్వాలని మరికొందరు జెండాకింత పంపిస్తే చాలని కొందరంటే లేదండి తప్పనిసరిగా నీటిలో పరిపూర్ణంగా ముంచాలి అని మరికొందరు. అంటే బాప్తిసం అనేది ఒకటేనా? బాప్తిసం ఒక్కటే అని బైబిల్ చెప్పినా, ఎలా తీసుకోవాలో ఒకే పద్ధతిని బైబిల్లో వివరంగా వ్రాయించినా, దాని మీద భిన్నాభిప్రాయాలతో క్రైస్తవ సమాజం కొట్టుకుంటున్నారు అంటే ప్రారంభం ఎట్టు దగ్గరే చతికిలబడ్డారు అని చెప్పక తప్పదు. ఆలోచించండి దేవుని పిల్లలారా, ప్రారంభం మెట్టు దగ్గరే సరిగా ఎక్కలేకపోయినా క్రైస్తవ బిడ్డలు మరి ఈ ప్రభువు వల్ల రొట్టె ద్రాక్షారస విషయంలో ఎంతవరకు వీరు ఏకాభిప్రాయాన్ని కలిగి ఉన్నారు అని మనం ఆలోచిస్తే దీని విషయంలో కూడా ఎన్నో భిన్నమైనటువంటి అభిప్రాయాలలో క్రైస్తవ్యం ఉండటం మనం చూడగలం. ఆలోచించండి దేవుని పిల్లలారా, ఎవరి పద్ధతులు వారివి, ఎవరి ఆచారాలు వారివి, ఎవరి నియమాలు వారివి, ఎవరి నియమ నిబంధనలు వారివిగా సంఘాల మధ్య దీని విషయంలో మనం చూడగలం. దేవుని పిల్లలారా, ఎందుకు ఈ విధంగా క్రైస్తవ సమాజం మారిపోయింది అంటే పరిశోధన లేకపోవటం, బైబిల్ మీద పరిశోధన లేకపోవటం, బైబిల్లో ఉన్నది స్వీకరించాలన్న మంచి మనసు కొరవడటం అని చెప్పక తప్పదు. క్రైస్తవుడి జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైన దీని గురించి ఎవరు మొదటగా దీన్ని పరిచయం చేశారు, ఎవరు ప్రవేశపెట్టారు అని మనం ఆలోచిస్తే తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తు వారి ద్వారా దీన్ని ప్రవేశపెట్టినట్లుగా మనం చూడగలం. క్రీస్తు దీన్ని ప్రవేశపెట్టాడు. మరి ప్రవేశపెట్టడంలో ఆయన ఉద్దేశం ఏంటి, దీని విషయంలో దేవుని సంకల్పం ఏమిటి, ఇది మనకు తెలియాలి దేవుని పిల్లలారా. మరి ఎంతవరకు ఇది మన క్రైస్తవ బిడ్డలకు అర్థమైంది, అసలు ఎందుకు యేసు క్రీస్తు దీన్ని ప్రవేశపెట్టాడు? చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్ చదువుకునేటప్పుడు 4-5 తరగతులలో ఒక పాఠం ఉండేదండి. ఆ పాఠం ఏంటంటే ఒక తండ్రికి 4 కుమారులు ఉండేవారు. ఒక తండ్రికి 4 కుమారులు ఉన్నప్పుడు ఆ 4 ఐకమత్యంతో లేకుండా ఒక్కటిగా ఉండకుండా ఒకరికి ఒకరు కలహించుకోవటం, పోట్లాడుకోవటం మంచాన పడ్డ ఆ తండ్రి గమనించాడు. నాకు కాలం అయిపోయింది, నేను వెళ్ళిపోతాను. వీరు చూస్తే గొడవల్లో కలహాల్లో ఉండిపోయారు, మరి వీరిని ఒక్కటిగా ఉంచడం ఎలాగని ఆలోచించి ఆ తండ్రి ఒక నిర్ణయానికి వచ్చాడు. వచ్చి ఆయన ఏం చేశాడట, ఒక కర్రల మోపు తెప్పించాడు, పిల్లల్ని తన దగ్గరికి పిలిపించాడు. పిల్లల్ని పిలిపించి ఒక్కొక్క కర్రను ఒక్కొక్కరికి ఇచ్చి, నాయనల్లారా దీన్ని మీరు విరవండి రా అన్నాడు. వారు ఏం చేశారప్పుడు, అందరూ చదువుకున్నారు ఈ పాఠాన్ని, వారు ఏం చేశారప్పుడు అంటే ఈజీగా ఇరిపేశారు, ఇరి చెప్పక పడేశారు. తర్వాత ఆ తండ్రి ఏం చేశాడంటే ఆ కర్రల మోపును ఇప్పుడు తీసుకొని వచ్చి ఒక్కొక్కరు వచ్చి ఆ మోపును విరవండి అన్నాడు. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు వచ్చారు ఆ పిల్లలు. 4 పిల్లల్లో ఒక్కరు కూడా ఆ మోపును విరవలేకపోయారు. బిక్కుముఖం వేసుకొని తండ్రి వైపు చూశాడు. దేవుని పిల్లలారా, ఇది మనమందరం పాఠాల్లో చదువుకున్నాం. మరి ఇంతకు ఈ తండ్రి ఈ పిల్లలని ఎందుకు పిలిపించి కర్రలు విరవమని తర్వాత మోపును కూడా విరవమన్నాడు? నా పిల్లలకు ఈ కర్రలను విరిపే శక్తి సామర్థ్యాలు ఉన్నాయో లేవో అది తెలుసుకోవటానిక, ఈ కర్రను విరిచే శక్తి నా బిడ్డలకు ఉందో లేదోనని దాన్ని తెలుసుకోవటానికి వారిని పిలిపించి ఈ పరీక్ష పెట్టాడా, ఈ పని చేయమన్నాడా, లేక దాని వెనకాతల ఏదైనా చెప్పాలనుకున్నాడా? అలా పిల్లలతో, తన పిల్లలతో చేయించడం ద్వారా ఏదైనా సందేశాన్ని ఇవ్వాలి అని అనుకున్నాడా? ఆలోచిస్తే వారి శక్తి సామర్థ్యాలను పరీక్షించడానికి కాదండి కర్రలను విరపమని చెప్పింది. అలా చేయించటం వెనక ఒక సందేశాన్ని, ఒక సంగతిని తన బిడ్డలకు అందించాలి అనుకున్నాడు. అదేంటంటే
మీరు ఐకమత్యముగా ఉన్నట్లయితే ఎవడు మిమ్మల్ని ఏమి చేయలేడు. మీరు విడివిడిగా కలహించుకొని ఎవరికి వారుగా ఉన్నట్లయితే ఎవరైనా మిమ్మల్ని ఏమైనా చేయగలరు నాయన. కాబట్టి మీరందరూ కూడా ఐకమత్యముగా ఉండాలి అన్నటువంటి ఆ సందేశాన్ని లేదా ఆ పాఠాన్ని తెలియచేయటానికి ఈ పనిని ఆ తండ్రి చేశాడండి. దేవుని పిల్లలారా, ఇది మనసులో పెట్టుకుని యేసు క్రీస్తు వారు కూడా సంఘం మధ్య దేవుని పిల్లలైన పరిశుద్ధుల మధ్య ప్రవేశపెట్టినటువంటి బల్ల రొట్టె ద్రాక్షారసం కూడా గురించి కూడా మనం ఆలోచించినట్లయితే, రొట్టె తీసుకున్నాడు, ద్రాక్షరసాన్ని తీసుకున్నాడు, దీన్ని మీరు అందరూ కూడా తీసుకోండి అన్నాడు. ఇలా చేయమనటం వెనక యేసు క్రీస్తు వారికి ఏమైనా లేదా యేసు క్రీస్తు వారు ఏదైనా మనకు చెప్పాలి అనుకున్నాడా? ఇలా చేయమంటే మనకు ఏదైనా సందేశం ఉంది అంటారా? రొట్టెను మనం సరిగ్గా తింటామో తినమో, జ్యూస్ను సరిగ్గా తాగుతామో తాగమో, తిని తాగడాన్ని మనకు వచ్చో రాదో చెక్ చేయాలి అనుకున్నాడా? ఆలోచించండి దేవుణ్ణ పిల్లారా, ఈ రొట్టె ద్రాక్షారసాన్ని ప్రవేశపెట్టడంలో ఆయనకున్నటువంటి ఆలోచన ఏంటి? మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు అని మనం ఆలోచిస్తే దాన్ని ఆచారంగా మాత్రం యేసుక్రీస్తు వారు ఇవ్వలేదండి. చాలామంది క్రైస్తవులు కూడా దీన్ని ఒక ఆచారంగా అనుకుంటున్నవారు, ఒక ఆచారంగా దీనిని అనుసరిస్తున్నవారు కూడా ఉన్నారు. కనుక ఈ మాట చెప్తున్నాను, ఇది ఆచారంగా యేసుక్రీస్తు ఇవ్వలేదు, ఆజ్ఞగా ఇవ్వటం మనం బైబిల్లో చూడగలం. ఇది మీరు తప్పనిసరిగా చెయ్యండి అని చెప్పటం ఆజ్ఞాపించినట్లుగా దీన్ని బైబిల్లో మనం చూడగలం. దేవుని పిల్లలారా, ఇది ఆచారము కాదు అని, ఆజ్ఞగా ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో తప్పనిసరిగా చేయవలసినదిగా, విధిగా చేయవలసినదిగా బైబిల్లో మనకు కనబడుతుంది. ఏమండి, ఇంత ఉన్నతంగా యేసుక్రీస్తు వారు దీన్ని ప్రవేశపెట్టినప్పుడు ఎందుకు దీని విషయంలో ఏకాభిప్రాయాన్ని క్రైస్తవులు కలిగి లేకుండా ఉన్నారు? బైబిల్ను చదివే తీరిక, ఓపిక క్రైస్తవుడికి లేకపోవటం. అవునో కాదో మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. ఏదైనా ఒక పదం కానీ ఒక సందర్భం కానీ కళ్ళ ముందుకు వచ్చినప్పుడు అసలు దీన్ని ఎందుకు చేయాలన్న కనీస ఆలోచన లేకపోవటం, ప్రార్థన చేయమనగానే ఏదో ఒకటి చేయడం తప్ప అసలు ప్రార్థన ఎందుకు చేయాలి, ఎవరికి చేయాలి, ఉపవాసం అనగానే ఉపవాసం ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, చూసారా దేవుని పిల్లలారా? బాప్తీసం తీసుకునమనగానే ఎందుకు తీసుకోవాలి, చర్చికి వెళ్ళమనగానే ఎందుకు చర్చికి వెళ్ళాలి, వెళ్ళి ఏం చేయాలి, ఈ ప్రశ్నలు ఏమి క్రైస్తవులకు రావండి. ఈ ప్రశ్నలు ఒకవేళ వచ్చినప్పటికి సమాధానాలు క్రైస్తవులు అడిగి తెలుసుకోరండి. దేవుని పిల్లలారా, అందరూ చేస్తున్నారని చేయటం తప్ప దీని గురించి బైబిల్లో ఏముందో అది తెలుసుకోవాలన్న తపన ఆ మనసు క్రైస్తవులకు లేదు. ఆలోచించండి, అందుకే బైబిల్ను చదివే తీరిక ఓపిక క్రైస్తవులకు లేదు అని మనం ఈజీగా చెప్పొచ్చు. క్రైస్తవుల జీవితాలు చూసినప్పుడు చాలామంది బైబిల్ గురించి అనే మాట ఏంటంటే బైబిల్లో ఎన్నో ఉంటాయండి, బైబిల్లో ఎన్నో ఉంటాయి, అవన్నీ మనం చేయగలమండి అంటాడు. షాపులో ఎన్నో ఉంటాయండి, మార్కెట్లో ఎన్నో కూరగాయలు ఉంటాయి, అవన్నీ మనం తినగలమా అండి? అలా మాత్రం అండు అంటాడండి. ఎవరైనా కూరగాయల మార్కెట్కి వెళ్ళి ఎన్నో ఉంటాయండి ఈ కూరగాయల మార్కెట్లో, ఇవన్నీ మనం ఏం తినగలమండి, ఎప్పుడు వంకాయే తీసుకురండి అని ఎవరైనా అంటారండి? ఎన్నో బట్టలు షాపుల్లో ఉంటాయండి, నేను ఎప్పుడు ముతక బట్టలే వాడతానండి అని ఎవరైనా అంటారా చెప్పండి దేవుని పిల్లలారా? తినే తిండి విషయం దగ్గర, కట్టే బట్ట విషయం దగ్గర అన్ని రకాలు కట్టాలనుకుంటాడు, అన్ని రకాలైన స్వీట్లు తినాలనుకుంటాడు, అన్ని రకాలైన కూరగాయలను కూడా వండుకు తినాలనుకుంటాడు, ఒంటి మీద అన్ని రకాలైన బట్టలు కట్టాలనుకుంటాడు. బైబిల్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఏమంటాడు క్రైస్తవుడు? బైబిల్లో ఎన్నో ఉంటాయండి, బైబిల్లో ఎన్నో ఉంటాయి, అవన్నీ మనము చేయలేమండి అంటాడు. దీన్ని ఏమంటారు తెలుసా దేవుని పిల్లలారా? సోమరితనం అంటారు. మీరు ఆలోచించండి, మరికొందరైతే బైబిల్ చదవటానికి మాకు సమయం ఎక్కడ ఉందండి, తీరిక ఎక్కడ ఉందండి అంటారు. బైబిల్ చదవలేమండి కొందరంటే, చాలామందికి అసలు బైబిల్ అంటేనే పడదండి. క్యాలెండర్లలో వాక్యాలు చదువుకుంటారు తప్ప, చర్చికి వచ్చి ఏదో ఆ పాస్టర్ గారు చెప్పిన రెఫరెన్స్ చదువుకొని వెళ్ళిపోతారు తప్ప, బైబిల్ అంటే చాలామంది కూర్చొని చదవాలనే ఈ ధ్యాస ఉండదు, పడదు. ఇలా కొందరు ఎన్నో ఉంటాయి చేయలేమని కొందరు, దాన్ని చదివే ఓపిక తీరిక టైం మాకు లేదని చెప్పేవారు కొందరు, ఈ సమాధానాలన్నీ మనిషి మరో మనిషితో చెప్పడానికి సరిపోతాయేమో కానీ మనిషి దేవుడితో చెప్పటానికి
ఈ సమాధానాలు సరిపోతాయా? ఆలోచించండి ప్రేమైన దేవుని పిల్లలారా. ఒకవేళ దేవుడితో నీ సమాధానాలను చెబితే నాకు నా పనులు చేసుకోవడానికి నాకు సమయం సరిపోదు, నా ఉద్యోగానికి నాకు సమయం సరిపోదండి, తీరికొండదండి అని ఒకవేళ నువ్వు చెప్పావనుకో దేవుడితోనే, మాతో చెబితే మేమే అనలేము, మిమ్మల్ని ఏమి చేయలేము, చెప్పినా మీరెవరండి అని మమ్మల్ని అంటారు, ధిక్కరించవచ్చు దేవుని పిల్లలారా. కానీ దేవుడి దగ్గర ఈ సమాధానాలన్నీ పొసుకుతాయా చెప్పగలుగుతారా దేవుడితో ధైర్యంగా? ఒకవేళ దేవుడితో నీ సమాధానం చెబితే ఆయన ఏమంటాడు తెలుసా, ఎరా నువ్వు దావీదు కంటే బిజీయా అని అడుగుతాడు. నాకు సమయం లేదండి, చిన్న ఉద్యోగులు మొదలుకోనండి, ఇంకా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే పట్టలే మన వాళ్ళని, చిన్న 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 ఉద్యోగాలు మొదలుకొని పెద్ద ఆఫీసర్ల వరకు ఫ్యాషన్గా వాడుతున్న అలవాటుగా వాడుతున్న మాట ఏంటంటే మాకు సమయం ఉండదండి బైబిల్ చదవటానికి అంటారు. దావీదు కంటే బిజీనా నువ్వు? దావీదు కంటే బిజీ పనుల్లో ఉన్నావా? దావీదు కంటే ఎక్కువ బరువు బాధ్యతలను కలిగి ఉన్నావా? ఆలోచించిన దేవుని పిల్లలారా, నిజంగా దేవుడితో ఈ సమాధానాలు మనం చెప్పడానికి నిలబడితే మన నోట్లోంచి అసలు మాట్లాడదండి. ఆలోచించిన దేవుని పిల్లలారా, ఇక ఈ ప్రభురాత్రి భోజనం లేదా ప్రభు బల్ల గురించి జాగ్రత్తగా మనం ఆలోచిస్తేనండి, మరి దీని విషయంలో చాలామందికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఎందుకు తీసుకోవాలి అన్న దానిని పక్కన పెట్టేశారు, ఎందుకు తీసుకోవాలి అన్న దానిని పక్కన పెట్టేశారు, దేనిని తీసుకోవాలి అన్నదానికి ప్రియారిటీ ఇచ్చారు. మీరు నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగండి, నా శరీరానికి సాదృశ్యం రొట్టెని తినండి అనగానే మనవాళ్ళు ఏం చేశారు తెలుసండి, రొట్టే అనగానే అక్కడ మరలా కాంట్రవర్సన్లోకి వెళ్ళిపోయారు, తికమకలోకి వెళ్ళిపోయారు, ఒక్కొక్కరు ఒక్కొక్క భావంలోకి వెళ్ళిపోయారు, భిన్నాభిప్రాయాల్లోకి వెళ్ళిపోయారు. రొట్టె అనగానే ఇంతకు ఏ రొట్టె అండి, అది గోధుమ రొట్టె, జొన్న రొట్టె, సజ్జ రొట్టె, లేకపోతే మెడికల్ షాపుల్లో కానీ కిరాణా షాపుల్లో కానీ అమ్మే బన్నా రొట్టె అన్నాడు కదా యేసుక్రీస్తు, రొట్టె తీసుకోమన్నాడు కదా తన శరీరానికి సాదృశ్యంగా. ఇంతకు అది ఏ రొట్టె, అవల రొట్టె, లేకపోతే రాగి రొట్టె, జొన్నల రొట్టె, ఏ రొట్టెది, గోధుమ రొట్టె, చపాతీనా, లేకపోతే షాపులో ఉండేటువంటి ఆ బన్నా, ఇంతకు ఏం తీసుకోవాలి, ఇక్కడ మరలా ఏం తీసుకోవాలి అన్న దాని మీద కంటపడుతుంది. ఇంతకు రొట్టె తీసుకోవాలా, చేత్తో తట్టిన రొట్టె తీసుకోవాలా, ఆ బండతో బండ మీద ఆ కర్రతో వెడల్పుగా చేసిన చపాతీ తీసుకోవాలా, ఇదొకటి. ద్రాక్షారసం తీసుకోండి అనగానే ఇక్కడ మరలా ఎన్నో భిన్న అభిప్రాయాలు. ఇంతకు ద్రాక్షారసం అనగానే తెల్ల ద్రాక్షానా, నల్ల ద్రాక్షానా, రెండు కాకుండా వంకపండు కలర్లో ఉండే మరో రకమైన ద్రాక్షానా, ఎందుకంటే చాలా రకాలైన ద్రాక్షాలు ఉన్నాయి ప్రపంచంలో దొరుకుతాయి మనకు. ఇందుకు ద్రాక్ష జ్యూస్ అన్నాడు కానీ ఇందుకు ఏ ద్రాక్షారసం తీసుకోవాలి, తెల్లదాన్నే తీసుకోవాలని వాదించేవారు కొందరైతే, లేదు లేదు నల్లదాన్నే తీసుకోవాలని వాదించేవారు మరికొందరు. ఆలోచించండి దేవుని పిల్లలారా, ఇక్కడ మరలా భిన్నమైనటువంటి అభిప్రాయాలు. ఆలోచించండి ఇంకా ఇంతకు ఎప్పుడు తీసుకోవాలి, ఎందుకంటే హైదరాబాద్ దగ్గర నేను విన్నానండి, ఏదో ఒక ప్రాంతం ఉందటండి హైదరాబాద్ పరిసర ప్రాంతంలో అదేదో చర్చిలు ఉన్నాయట కొన్ని, వారేం చేస్తున్నారు ఆ చర్చిలు అంటే, వారేం చేస్తున్నారంటే యేసుక్రీస్తు వారు దీన్ని ఏమన్నాడండి ప్రభురాత్రి భోజనం ఉన్నాడు కనుక, ప్రభు రాత్రి భోజనమా, ప్రభు పగల భోజనమా, ప్రభు రాత్రి భోజనం అన్నాడు కనుక, రాత్రుల్లో ఆయన తీసుకున్నాడు కనుక మనం కూడా మరి రాత్రుల్లో తీసుకోవాలి కాబట్టి, మరి పగలు గుడుకుంటున్నాం కాబట్టి మనకు చీకట్లేదు కదా, తలుపులు కిటికీలు వేసేసి లైట్లన్నీ ఆర్పేసి ఆ దీపాల వెలుగులో తీసుకుంటున్న వారు కూడా ఉన్నారండి. ఆలోచించినది విన్నాం, చాలామంది గురించి వింటున్నాం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారటండి ఇలాంటి వాళ్ళు. ఆలోచించండి ఇలా కొందరు చేస్తే మరికొందరు ఏమంటున్నారంటే ఆయన జీవితంలో ప్రభురాత్రి భోజనం పస్కాను తినే రోజున చేశాడండి కాబట్టి యూదుల ఆచార ప్రకారం పస్కా పండగ ఏ తారీఖు వస్తుందో అప్పుడు ఒక్కసారి మనం కూడా క్రీస్తు ఒక్కసారి చేశారు కాబట్టి ఒక్కసారి మనం చేస్తే సరిపోతుందండి అని వాదించేవారు కూడా మరికొందరు ఉన్నారు. వారానికి ఒకసారి చేయాలనేవారు కొందరైతే, మరలా ఇందులో కూడా వారానికి ఒకసారి చేయాలనేవారు కొందరైతే, నెలకొకసారి మాత్రమే చేయాలన్నవారు మరికొందరు, సంవత్సరానికి ఒకసారి చేయాలన్నవారు ఇంకొందరు అయితే, ఇదిగో సంవత్సరంలో కూడా ఈస్టర్ పండుగ రోజే తిరిగి లేచిన దినం, యేసుక్రీస్తు తిరిగి లేచిన దినం, అది కూడా ఆదివారమే ఆ రోజునే చేసుకోవాలి అన్నవారు కూడా మరికొందరు ఉన్నారు. ఒక పాత్ర తీసుకుని వచ్చి ఒకే పాత్ర అందరికీ నోటికి కరిపిస్తూ తాపాలన్న వాళ్ళు కొందరైతే, లేదండి గ్లాసుల్లో పోసుకొనైనా తాగొచ్చు అన్నవాళ్ళు వాదిస్తున్న వాళ్ళు మరికొందరు, ఒక రొట్టె తీసుకుని ఆ రొట్టెని విభాగించుకొని తీసుకోవాలని కొందరంటే హాస్పిటల్ అది మన మందుల షాపులో లేదా ఆ మెడికల్ స్టోర్లలో లేకపోతే ఆ షాపులో అమ్ముతున్న బన్ను తీసుకుని వచ్చి కత్తితో దాన్ని కట్ చేసి తీసుకోవాలనుకుంటున్న వారు కూడా
మరికొందరు ఉన్నారు. ఆలోచించిన దేవుని పిల్లలారా, అసలు ఒక పాత్ర తీసుకొని వచ్చి ఆ పాత్రను కరుచుకొని తాగకపోతే చాలా గందరగోళం చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఒక ఆయన విన్నాం, చాలా ఏదో క్షయవ్యాధి ఏదో ఉంటే ఆయన దగ్గుతూ తీసుకున్నప్పుడు ఆ ఉమ్మి దాంట్లో పడిపోయిందటండి. అయ్యో ఉమ్మేసేసి అడిగినా దాంట్లో గల్ల ఏదో పడిపోయిందంటే, అయినా నో ప్రాబ్లం మీరందరు తీసుకోండి అనగానే అది అందరు తీసుకోగానే ఒక ఆయనకు బాగోలేకపోతే స్వస్థత వచ్చిందట. ఇదొక బోధ, ఇదొక ప్రసంగం. ఆలోచించండి దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. ఇలా ఎన్నో భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఈ విషయంలో కలిగి ఉన్నారు. ఆయన రాత్రి చేశాడు కనుక మనం కూడా రాత్రి చేయాలని గట్టిగా వాదిస్తున్న వాళ్ళు కూడా మన మధ్య ఉన్నారు. దేవుని పిల్లలారా, అసలు దీని గురించి బైబిల్లో ఏం రాయబడింది? ఎందుకంటే మన ఒక ఆయన అంటున్నాడు, ద్రాక్షరసం లోపల తీసుకుని బయటకు వచ్చి అబ్బా ఈరోజు ద్రాక్షరసం అదిరిపోయిందండి అంటున్నాడు. అంటే అదిరిపోయిందంటే అర్థమేమని, మంచి టేస్ట్ వచ్చింది, చిక్కగా మంచి టేస్ట్ ఇచ్చాడు అని. ఆలోచించండి దేవుని పిల్లలారా, ఇంతకు ప్రభురాత్రి బల్ల, ఆ బల్ల ప్రభురాత్రి భోజనం తీసుకోండి నాయన యేసుక్రీస్తు అంటే, ఇంతకు ఏ జ్యూస్ తీసుకోవాలి, ఏ రొట్టె తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అన్న దాని మీద చాలా గొడవలు, చాలా భిన్నాభిప్రాయాలు. ఎందుకు తీసుకోవాలి అని ఆలోచించిన వారు మనకు ఒక్కరంటే ఒక్కరు కూడా కనబడరండి. దీన్ని పట్టించుకోవడం మానేశారండి. ఏమండి, అవసరమైన వాటిని దేవుడు ఎందుకు చెప్పాడో వాటిని చెయ్యకుండా, అనవసరమైన వాటిని చేయటం మనిషికి ఇప్పటి నుంచి కాదు ప్రారంభం నుంచి అలవాటైందన్న సంగతి బైబిల్ చదువుతున్నప్పుడు మనకు తెలిసిపోతుంటుంది. ఏమండి, ఇప్పటికీ కొత్త నిబంధన ప్రారంభమై ఇప్పుడు 2000 సంవత్సరాలు అవుతున్నా ఇంకా దీని విషయంలో క్రైస్తవులు ఇలా ఉన్నారంటే కారణం ఏంటి చెప్పండి? మరొకసారి చెప్తున్నాను గట్టిగా, లేఖనాల పరిశోధన బైబిల్ మీద క్రైస్తవులకి లేకపోవటం. ఆలోచించండి దేవుని పిల్లలారా, మరి దీనికి దేవుడు బైబిల్లో ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో చూడగలిగితే, ఈ ప్రభురాత్రి బల్ల అనేదానికి, ప్రభురాత్రి భోజనం అనేదానికి దేవుడు ఎంత ప్రియారిటీనిచ్చాడో, ఎంత ప్రాముఖ్యతనిచ్చాడో బైబిల్లోనికి వెళ్ళి మనం చూడగలిగితే, మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం. సెల్ ఫోన్లో నేను ఆఫ్ చేయమన్నాను, కొందరు ఆఫ్ చేయట్లేదు, వాళ్ళకి తెలుగు అర్థం కానట్లేదు, వాళ్ళకి మలయాళంలో చెప్పాలి. నేను మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం చూడండి దేవుని పిల్లలారా. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం చదవండి. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆమెను అడిగాను. అందుకామె, నీ రాజ్యమందు నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను మరొకడు నీ ఎడమవైపున కూర్చుండా సెలవిమ్మని ఆయనతో మనవి చేసిందండి. దేవుని పిల్లలారా, అప్పుడు యేసుక్రీస్తు ఏమని అడుగుతాడండి? అప్పుడు యేసుక్రీస్తు ఆవిడ, యేసు మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు, నేను త్రాగబోవు గిన్నెలోంది త్రాగుటయ్యినను, త్రాగగలరా అని అడగగా, ఆలోచించండి దేవుని పిల్లలారా. మరలా చదువుదాం, మరలా ఈ మాట దగ్గరికి వస్తాం. పైన చదివిన వచనాలను మనం జాగ్రత్తగా ఆలోచిస్తానండి. జెబెదయి కుమారుల తల్లి యేసు క్రీస్తు దగ్గరికి వచ్చిందటండి. జెబెదయి కుమారులు ఇద్దరని మనకు తెలుసు, ఒకరు యాకోబు గారు, రెండవైన యోహాను గారు. మరి వీరిద్దరిని, కొడుకులు ఇద్దరిని తీసుకుని వచ్చిందండి జెబెదయి కుమారుల తల్లి. తీసుకుని వచ్చి యేసు క్రీస్తు దగ్గరికి వచ్చి ఆమె ఏమడుగుతుందంటే, ప్రభువా నువ్వు పరలోకంలో కూర్చున్నప్పుడు, నీ తండ్రి సింహాసనం మీద నువ్వు కూర్చున్నప్పుడు నాకున్న ఇద్దరు కుమారులలో నీ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని కూర్చుండడానికి సెలవి ప్రభువా అని అడిగిందండి. ఆలోచన మంచిదేనా? ఆలోచన మంచిదేనండి? చాలా మంచి ఆలోచన చేసిందండి. ఎందుకంటే పరలోకంలో ఎక్కడ పడితే అక్కడ కాకుండా యేసుక్రీస్తు కుడివైపున ఒకడు, యేసుక్రీస్తు ఎడమవైపున ఒకడు, ఎల్లప్పుడూ యేసుక్రీస్తుతో శాశ్వతంగా తనకు పుట్టిన ఇద్దరు కుమారులు కూర్చొని ఉండాలి అని కోరుకున్న లేదా ఆలోచించిన ఆలోచన చాలా మంచి ఆలోచన, చాలా గొప్ప ఆలోచన చేసిందండి. తల్లిదండ్రులే పిల్లలను చెరుపుతున్నటువంటి ఈ కాలంలో, ఎందుకంటే ఈరోజు పిల్లలు పాడైపోతున్నారు, వాక్యం దగ్గరికి రావటం లేదు, వాక్యాన్ని పట్టించుకోవటం లేదు, దేవుడి కోసం బ్రతకటం లేదంటే కారణం ఎవరో తెలుసండి? వాళ్ళని అలా చెరిపిన వారు ఎవరో తెలుసండి? పేరెంట్స్ అండి. తల్లిదండ్రులు చెరిపారు. చిన్నతనం నుంచి వాళ్ళకు చెప్పవలసిన మాటలు చెప్పక చూపవలసిన మార్గము చూపలేదు కనుక
దేవుని పట్టించుకొనని దుష్టతరం వారుగా ఈరోజు పిల్లలు మిగిలిపోయారు. దేవునే పిల్లలారా, ఈ తల్లి అలా లేదండి. ఈ తల్లి అలా కాకుండా ఇద్దరి పిల్లల్ని క్రీస్తును వెంబడించేటట్లుగా పెంచింది. మరలా యేసు క్రీస్తు దగ్గరకు వచ్చి, నాయన నీ కుడి వైపున ఒకరు నీ ఎడం వైపున ఒకరు కూర్చున్న సెలవీ ప్రభువ అని అడిగిందండి. అప్పుడు 21వ వచనంలో యేసు క్రీస్తు ఏమన్నాడు చూడండి, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. కిందికి రండి, 22 చూడండి. అందుకు యేసు, మీరేమడుగుచున్నారో అది మీకు తెలియదు అన్నాడు. చూడండి, మీరేమడుగుచున్నారో అది మీకు తెలియదు. వారేమడుగుచున్నారో వారికి తెలియదా? ఈ మాట యేసుక్రీస్తు అంటున్నాడంటే వారేమడుగుచున్నారో వారికి తెలియదా అండి? తెలీదా? ఇంతకు వారికి ఏం తెలుసు? ఒకటి తెలుసు, ఒకటి తెలియదు వాళ్ళకి. ఏంటి వాళ్ళకి తెలిసింది, ఏంటి వాళ్ళకి తెలియంది అంటే, పరలోకానికి ఎలా వెళ్ళాలో వాళ్ళకి తెలుసండి. పరలోకానికి వెళ్ళాలని తెలుసు వాళ్ళకి. పరలోకంలో దేవుడి కుడిపార్శ్వాన క్రీస్తు కూర్చుంటాడు, క్రీస్తు దగ్గర మనం కూర్చుంటామని కూడా వారికి తెలుసు. వారికి తెలియనిది ఏంటంటే, పరలోకానికి వెళ్ళాలంటే భూమి మీద ఏమి చెయ్యాలో అది ఇంకా పూర్తిగా వారికి తెలియదు. అందుకే యేసుక్రీస్తు ఏమంటాడు అక్కడ, మీరేమడుగుచున్నారో అది మీకు తెలియదు. ఒకవేళ నాతో పాటు మీరు కూడా పరలోకంకి వచ్చి నీ ఇద్దరు కుమారులు నా కుడివైపున ఒకడు ఎడంవైపుడు కూర్చోవాలని నీ అమ్మ నువ్వు అనుకుంటే, నీ బిడ్డలుగా ఇదిగో నన్ను అనుసరిస్తున్న అపోస్తులుగా నా కుడి ఎడమల పరలోక రాజ్యంలో స్థిరస్థాయిగా కూర్చోవాలని ఇదిగో మీరు అపోస్తులుగా మీరు అనుకుంటే, మీరేం చేయాలి అంటే ఇదిగో చెప్తున్నాడు. ఏమన్నాడు, నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలమనిరి. ఆలోచించండి, నేను పరలోకంకి వెళ్ళి నా తండ్రి సింహాసనం మీద కూర్చోవాలి అంటే అసలు నేనేం చేయాలో తెలుసమ్మా మీకు అని చెప్తున్నాడు. ఒక గిన్నెను తాగుచున్నాను నేను, నేను త్రాగబోవు గిన్నెలు త్రాగబోతాను, నేను త్వరలో తాగుతున్నాను, తాగబోతాను ఆ గిన్నెను. నేను త్రాగబోచున్న గిన్నెలోనిది మరి మీరు త్రాగగలరా అనగానే వాళ్ళు ఏమన్నారు, మేము త్రాగగలమన్నారు. దేవుని పిల్లలారా, గిన్నె గురించిన ప్రస్తావన వస్తుంది చూడండి. అక్కడ యేసు క్రీస్తు తాగబోవటానికి సిద్ధపడుతున్న గిన్నె గురించిన ప్రస్తావన వచ్చింది. నేను తాగబోవచ్చున్న గిన్నెలది మీరు తాగుతారా అనగానే అప్పటికి వాళ్ళు ఇంకా పూర్తిగా తెలియదు. అయినా సరే ధైర్యంగా లేని ధైర్యాన్ని తెచ్చుకున్న వాళ్ళు ఏమన్నారండి, మేము త్రాగగలమన్నది అన్నాడు. ఇంతకు ఏముందా గిన్నెలో, ఇంతక ఏంటా గిన్నె, ఏంటా గిన్నె? ఇంతక ఆ గిన్నెను తాగడానికి యేసు క్రీస్తు వారు ఈజీగా తాగేశారా కష్టపడ్డా? కష్టంతో తాగాడు, ఈజీగా తాగాడండి. మత్తయి సువార్త, ఇంతక గిన్నె ఏంటి, ఆ గిన్నెలో ఏముంది, ఆ గిన్నెను యేసు క్రీస్తు వారు ఎలా తాగారు అన్నటువంటి విషయాల గురించిన పూర్వాపరాలలోనికి మనం బైబిల్లోకి వెళ్ళి ఆలోచిస్తే, మత్తయి సువార్త 26వ అధ్యాయం 38వ వచనంలో యేసు క్రీస్తు ఒక మాట చెబుతున్నాడు. అక్కడ ఏమంటున్నాడు చూడండి, అక్కడ ఏం జరుగుతుందో చూడండి. దేవుని పిల్లలారా, ఆయన ప్రార్థన చేస్తూ ఏమని దేవుని అడుగుతున్నాడు చూడండి. 26వ మత్తయి సువార్త 38వ వచనం చదవండి. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, నీవు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగిపోనిమ్ము అన్నాడు చూడండి. సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగిపోనిమ్ము. సాధ్యమైతే అంటున్నాడు అంటే ఆయన త్రాగబోయేది, ఆయన స్వీకరించే ఆ గిన్నె సాధారణమైనదా అసాధారణమైనదా చెప్పండి. దేవుని పిల్లలారా, సాధ్యమైతే ఈ గిన్నెను నా నుంచి తొలగించు అంటున్నాడంటే ఆ గిన్నెను తీసుకోవటానికి, దాన్ని తాగటానికి యేసు క్రీస్తు వారు సునాయాసంగా వెళుతున్నాడా కష్టపడుతున్నాడు? మీరు ఆలోచించండి, కష్టపడుతున్నాడండి. తీసుకువెళ్ళడం మాత్రం తనతో పాటు ఏ జబదయ్య కుమారులు అయితే పరలోక రాజ్యంలో నీ కుడివైపున ఎడవైపున మేము కూర్చోవాలని ఆశపడ్డారో, పేతురు గారితో పాటు ఆ ఇద్దరిని కూడా తీసుకెళ్ళాడండి. ఆ ఇద్దరిని కూడా తీసుకెళ్ళి వారి నుంచి కొంత దూరం వెళ్ళిపోయి అక్కడ యేసు క్రీస్తు పలుకుతున్న మాట్లాడి ఇవన్నీ కూడా, సాధ్యమైతే ఈ గిన్నె నా నుంచి తొలగించుంటున్నాడంటే ఏమండి, యేసు క్రీస్తు తొలగించమంటున్నాడంటే అలాగని భయపడ్డాడు అనుకుంటున్నారేమో, పిరిగిపోంది అనుకుంటున్నారేమో, అర్థం కాని అరబకులు ఇలాగే మాట్లాడుతున్నారులేండి. అది కాదండి అక్కడ సందర్భం. ఆయన శరీరంలో ఉన్నాడు కనుక ఆ గిన్నె తాగటం ఆయనకే కష్టమైపోయింది, ఎంతో ఇబ్బంది పడుచున్నాడు. అందుకే మరణమగునంతగా నా ప్రాణము అన్నాడు చెడని మాటలు.
నేను ఇబ్బంది పడుచున్నాను ఆయన అంటున్నాడు దేవుని పిల్లలారా. మీరు ఆలోచించండి, ఇంతకు ఏముంది ఆ గిన్నెలో, ఏముంది ఆ గిన్నెలో? మత్తయి సువార్త 26:26 కూడా మీరు చూడండి, దేవుని పిల్లలారా, మరణమగునంతగా నా ప్రాణము దుఃఖంలో మునిగి ఉన్నది అన్నాడు కదండి. మత్తయి సువార్త 26:26 నుంచి చదవండి. ఈ ప్రార్థన చేయటానికి మునుపు ఇదిగో ఇక్కడ కనబడుతుందండి, రొట్టె ద్రాక్షారసాన్ని గుర్చిన సందర్భం బైబిల్లో మొట్టమొదటి సువార్త కదండి, మొట్టమొదటి రాయబడిన మొట్టమొదట క్రమంలో పేర్చబడిన సువార్త కదా మత్తయి సువార్త. మరి ఇక్కడ కనబడుతుంది మనకు 26:26 వచ్చేసరికి ఇక్కడ రొట్టె ద్రాక్షారసాన్ని గురించిన ప్రస్తావన కనబడుతుంది. యేసు క్రీస్తు వారు మాట్లాడుతూ ఏమంటున్నారు చూడండి, 26:26, వారు భోజనము చేయుచుండగా యేసుక్రీస్తు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినండి, ఇది నా శరీరమని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ తాగండి, ఇది నా రక్తము వలనైనా నా ఇది నా బాధ్యతమండి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అన్నాడు చూడండి దేవుని పిల్లలారా. రొట్టెని ఎత్తుకున్నాడు, రొట్టెని తీసుకున్నాడు తన శరీరం అంటున్నాడు, ద్రాక్ష రసాన్ని చేతిలోకి తీసుకుంటున్నాడు ఇది నా రక్తము అంటున్నాడు. ఆలోచించండి, అంటే రొట్టెను చూపించి ఆయన శరీరం అని చెప్తున్నాడు, ద్రాక్షరసాన్ని చూపించి తన రక్తము అని చెబుతున్నాడు. ఏమండి, తన శరీరానికి సాదృశ్యంగా రొట్టెనే ఎందుకు తీసుకున్నాడు, తన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసాన్ని ఎందుకు తీసుకున్నాడు? ఆలోచించండి దేవుని పిల్లలారా, దీనిని మీరు చేయండి అని వారికి ఎందుకు ఆజ్ఞాపిస్తున్నాడు, ఎందుకు వారికి ఇస్తున్నాడు, ఎందుకు వారితో యేసుక్రీస్తు దగ్గరుండి మరి ఆ మేడగదిలో చేయిస్తున్నాడు? ఆలోచించండి ఏమండి, ఇంతకు ఏమి నేర్పించాలని, ఏం చెప్పాలనుకుంటున్నాడు, దేనిని క్రైస్తవ్యంలోకి ప్రవేశపెట్టాలి అని దేవుడు యేసుక్రీస్తు అనుకుంటున్నాడో ఆలోచించండి దేవుని పిల్లలారా. ఆలోచించండి, దీనికి నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా మీరు చెయ్యండి, నా శరీరము నా రక్తానికి సాదృశ్యం ఇవి అని చెప్తున్నాడు. చూడండి ఏమండి, అప్పుడప్పుడు మరి చాలామందిని ఈ గాయం ఏంటండి అని అడిగామనుకోండి, అప్పుడు చెప్తుంటారు ఏంటండి ఈ గాయము, ఈ గాయం ఏంటంటే ఏమని చెప్తుంటారండి, బైకు నేర్చుకునేటప్పుడు లేదా ఒకసారి నేను బైకులో వెళుతూ ఉంటే నాకు పెద్ద యాక్సిడెంట్ అయింది, ఇక్కడ గాయమైంది, అదిగో ఇప్పుడు బాగైంది, దాని గుర్తుగా ఇది ఉంది అంటారు. చూడండి అంటే గాయం కనిపించగానే లేదా ఒక గాయం లాంటిది ఆ గుర్తు ఒకటి కనిపించగానే దాని వెనకాతలున్న ఫ్లాష్ బ్యాక్ చెప్తూ ఉంటాడు దేవుని పిల్లలారా, దాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు, ఎందుకు ఇక్కడ ఈ గుర్తు ఈ గాయమైందో, అక్కడ ఎప్పుడు గాయమైందో ఆ జ్ఞాపకాలలోకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. యేసు క్రీస్తు వారు కూడా ఇక్కడ ఏమంటున్నాడండి, ఇక్కడ ఏమంటున్నాడు, ఒక రొట్టెని ఎత్తుకున్నాడు, తన శరీరానికి సాదృశ్యంగా చెప్తున్నాడు, ద్రాక్షరసాన్ని తీసుకున్నాడు, తన రక్తానికి సాదృశ్యంగా చూపుతున్నాడు, దీనిలోని మీరు తీసుకోండి అంటున్నాడు, ఇది అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము అన్నాడు. చూడండి దేవుని పిల్లలారా, అంటే లోకం కోసం నేను నా శరీరాన్ని బలి చేసుకుంటున్నాను, లోక పాపాల కోసం నిబంధన రక్తముగా నా రక్తాన్ని కార్చబోతున్నాను, ఇదిగో నన్ను జ్ఞాపకము చేసుకోవటానికి దీన్ని చెయ్యండి అని ఒక గుర్తుగా యేసుక్రీస్తు వారు ఇస్తున్నట్లుగా ఇక్కడ మనకు కనబడుతుంది. మరి దీని గురించి అపోస్తలైన పౌలు గారు కూడా ప్రస్తావించారు. దీని గురించి అపోస్తలైన పౌలు గారు మాట్లాడుతూ ఆయన కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:23 రాగానే అక్కడ ఏమంటున్నాడు చూడండి దేవుని పిల్లలారా. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:23 రాగానే పౌలు గారు మాట్లాడుతూ ఆయన ఏం చెప్తున్నాడు చూడండి సంఘంతో, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి అని మాట్లాడుతున్నాడు. అంటే నేను మీకు ఏమన్నాడండి ఇక్కడ, క్షమించండి, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని అన్నాడు చూడండి. అంటే పౌలు గారు కూడా తను సొంతంగా సంఘానికి ఇది చేయమని చెప్పటం లేదు, కొత్తగా సంఘంలో ఇది ప్రవేశపెట్టడం లేదు అంటున్నాడు. నేను నా సొంత మాటల్లో సొంతంగా దీన్ని నేను చేయటం లేదు, ఇదిగో ఏదైతే మిమ్మల్ని చేయమని నేను చెబుతున్నానో దాన్ని ఎవరి వలన నేను పొందాను అంటే
ప్రభు వలన పొందాను. ఆ ప్రభు వలన పొందింది ఉన్నది ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈజ్గా మీకు దీనిని అప్పగిస్తున్నాను అంటున్నాడు. చూడండి దేవుని పిల్లలు అదే 23వ వచనంలో చెప్పాడు, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని అని. ఇక యేసు క్రీస్తు వారు ఆ రోజు మేడగదులు ఏం చేశారో చెబుతున్నాడు. చదవండి తర్వాత ఏమంటున్నాడు, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని, ఇది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీని చేయుడని చెప్పెను అన్నాడు. చూడండి దేవుని పిల్లలారా, అంటే యేసు క్రీస్తు వారు ఒక రొట్టెనెత్తుకొని విరిచి ఇది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చేయండి అని చెప్పాడు. ఏమండి ఏమని చెప్పాడండి, యేసుక్రీస్తు రొట్టెనిస్తూ ద్రాక్షరసాన్ని ఇస్తూ మొదట రొట్టెనిస్తూ ఏం చెప్పాడంటే, మొదట రొట్టె కదా ఇచ్చాడు, మొదట రొట్టెనిస్తూ ఏమని చెప్పాడటండి, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చెయ్యండి అన్నాడంటే దాని వెనకాతల మనల్ని ఏదో చేయమని చెప్తున్నాడనే సంగతి ఈజీగా మనకు అర్థమైపోతుంది. నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చెయ్యండి అంటే అర్థమేమని, రొట్టెని తీసుకొని యేసుక్రీస్తు అని గుర్తు చేసుకొని తినేటమా, ఏమండి రొట్టెని తీసుకోవడం ఆయన జ్ఞాపకం చేసుకోవడం, యేసుక్రీస్తుని అలాగ 2 నిమిషాలు జ్ఞాపకం చేసుకొని అలాగా మనం తినేటమా, దేవుని పిల్లలారా కర్రలు ఇరవండి నాయన అన్నాడు. 4 పిల్లల్ని పిలిచాడు పెద్ద ఆయన తండ్రి, ఈ కర్రలను ఇరపండి అన్నాడు. వారి బలం కర్రలు నిలవడానికి సరిపోతుందో లేదో చూడాలనే ఆలోచన, దాని వెనకాతల వారిలో ఐకమత్యాన్ని పెంపొందింపజేసే ఏదైనా ఒక సందేశాన్ని ఇవ్వాలన్నది ఆలోచన. ఇది మనకు అర్థమైతే యేసు క్రీస్తు వారు రొట్టెను తీసుకున్నాడు, రొట్టెను విరిచాడు, శిష్యులకు ఇస్తాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చెయ్యండి అంటున్నాడంటే దేవుని పిల్లలారా ఏదో ఒక సందేశాన్ని ఇక్కడ మనకు ఒక సంగతిని మనకు ఇస్తున్నట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చెయ్యండి అంటే ఆయన ఇలా జ్ఞాపకం చేసుకొని అలా నోట్లో రొట్టె పెట్టుకొని వెళ్ళిపోమని అర్థం కాదు. ఒక మంచి మాట చెప్తాను, మీరు ఆలోచించండి. అప్పుడప్పుడు కొన్ని మాటలు కొందరితో అంటుంటాం మనం, మరి ఎవరైనా కొంచెం భోంచేసేటప్పుడు ఒరే నువ్వు భోంచేసేటప్పుడు నన్ను కూడా కొంచెం జ్ఞాపకం చేసుకోరా అన్నామనుకోండి, దాని అర్థం ఏంటి? కారులో ప్రయాణం చేస్తూ వెళ్ళిపోయేటప్పుడు ఒరే నువ్వు కారులో బయలుదేరేటప్పుడు నన్ను కొంచెం జ్ఞాపకం చేసుకోరా అంటే అర్థమేమండి? వాడు భోంచేసేటప్పుడు ఇలా ముద్ద పెట్టుకునేటప్పుడు ఇడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు సురేష్, జ్ఞాపకం చేసుకున్నాను అని ప్లేట్లో ఉండే భోజనంతో తినేయటమా? నువ్వు ప్రయాణానికి కారులో ప్రయాణం అయ్యేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే సురేష్ అని జ్ఞాపకం చేసుకొని మనిషిని జ్ఞాపకం చేసుకొని వీనంతటి వీడు కారులో వెళ్ళిపోవాలన్న దాని అర్థం అదే, దాని అర్థం అండి. నువ్వు భోజనం చేసేటప్పుడు నన్ను కూడా కాస్త జ్ఞాపకం చేసుకోరా, లేదు నువ్వు భోజనం చేసేటప్పుడు దిక్కులేని పిల్లలు అనాథలను కొంచెం జ్ఞాపకం చేసుకోనైనా అంటే అర్థం ఏమనండి, అనాథలని దిక్కులేనలని అడుక్కునే వాళ్ళు ఇలా జ్ఞాపకం చేసుకొని అలా నోట్లో పెట్టుకోమనా? తినేటప్పుడు వారికి కూడా భోజనం పెట్టాలన్న ఆలోచనతో ఉండమనా? వాళ్ళకి భోజనం పెట్టమనా? ఆలోచించండి దేవుని పిల్లలారా, నువ్వు భోంచేసేటప్పుడు నన్ను కూడా కాస్త జ్ఞాపకం చేసుకుంటే అర్థమేమని, నువ్వు తినేటప్పుడు నాకు కాస్త పెట్టరా, నాకు లేదు నేను తినాలి అని. ప్రయాణం చేసేటప్పుడు కారులో వెళ్ళాలనుకున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే దాని అర్థమేమని, నన్ను కూడా కారులో తీసుకెళ్ళి నీతో పాటు నేను వస్తాను అని. ఆలోచించండి దేవుని పిల్లలారా, ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు రొట్టెని ఎత్తుకున్నాడు, కృతజ్ఞతలు చెల్లించాడు, శిష్యులకు ఇచ్చి నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చెయ్యండి అని చెప్పాడంటే కేవలం యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలా? ఆయనలాగే మనమేదైనా చెయ్యాలా? ఆలోచించండి, కేవలం క్రీస్తును జ్ఞాపకము చేసుకుని రొట్టె నోట్లో పెట్టుకుని చప్పరించేసి మూతి తుడుచుకుని వెళ్ళిపోవాలా? ఆయనలాగే ఏదైనా చెయ్యాలా? భోజనము చేసేటప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోరా అని అన్నామంటే, నువ్వు భోంచేస్తున్నప్పుడు నాకు కాస్త పెట్టాలి అన్నది, నాకు కాస్త పెట్టు అన్న భావం మనకు అర్థమవుతున్నప్పుడు, నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి రొట్టెను తీసుకున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడంటే, రొట్టె తీసుకున్నప్పుడు అలా ఊహల్లో జ్ఞాపకం చేసుకోనమనా, ఏదైనా చెయ్యమనా? కిందికి రండి, ఇంకా ఏమంటాడు ఇప్పుడు తన రక్తానికి సాదృష్టంగా దేన్ని ఇస్తున్నాడు చూడండి కిందన, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది తాగున్నప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకునుడని
దీని నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. రొట్టె గురించి నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చేయండి అన్నాడు. ఇక ద్రాక్షారసాన్ని తీసుకున్నప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, ఇదిగో ఈ ద్రాక్షారసం, ఇది ద్రాక్షారసం, ద్రాక్షారసంగా తీసుకోమంటున్నాడా? ద్రాక్ష నా రక్తము వలనైనా కృత నిబంధన. ఇస్తున్నది రొట్టె, ఇస్తున్నది రొట్టె, చెబుతున్నది శరీరం గురించి, ఇస్తున్నది ద్రాక్షారసము, అంటున్నది తన రక్తము గురించి. ఆలోచించండి దేవుని పిల్లలారా, రొట్టెనిచ్చేటప్పుడు ఏ మాట అయితే చెప్పాడో, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయమన్న మాట చెప్పాడో, తన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసాన్ని ఇచ్చేటప్పుడు ఏమైనా మార్చాడా? అదే మాట చెప్పాడా? ఈ రక్తము, ఈ ద్రాక్షరసం నా రక్తము వలనైనా కొత్త నిబంధన, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని, అదే మాట, మార్పు లేకుండా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చెయ్యండి అంటున్నాడంటే దేవుని పిల్లలారా, తన శరీరానికి సాదృశ్యమైన రొట్టెను, తన రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షరసాన్ని తీసుకునేటప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? యేసు క్రీస్తును జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. చూడండి దేవుని పిల్లలారా, ఇలాగంటున్నాడంటే ఇంతకు జ్ఞాపకము చేసుకోవడం అంటే ఏంటి? జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటి? మనం అనుకుంటున్నట్లుగా అలా ఊహించుకోవడం కాదు దేవుని పిల్లలారా. నువ్వు భోంచేసేటప్పుడు నన్ను కాస్త గుర్తుపెట్టుకోరా, నువ్వు తినేటప్పుడు నా ఆకలిని కూడా కాస్త గుర్తించరా అంటే అర్థమేమని, నాకు కాస్త పెట్టరా అని. అంటే ఈ రొట్టెని తీసుకున్నప్పుడు, ఈ ద్రాక్షరసం తీసుకున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమని చెబుతున్నాడు అంటే, జబదయి కుమారులతో కూడా పరలోకంలో ఒక సింహాసనం మీద ఆశీర్లు కావాలని కోరుకున్నప్పుడు, నేను తాగుచున్న గిన్నెలోనిది నీళ్ళు, వీళ్ళు తాగగలరా, మీరు తాగగలరా అని ప్రశ్నించాడంటే, అక్కడ ఇక్కడ మనకు ఒక మంచి భావం మనకు అర్థమవుతుంది. అదేంటంటే, అంటే సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నామంటే నేను త్రాగబోచున్న గిన్నెలోని మీరు త్రాగగలరంటే, నేను త్రాగుతున్న గిన్నెలోనిది తాగునప్పుడే, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగినప్పుడే మీకు పరలోక రాజ్యంలో నా పక్కన చోటని. ఈ భావం మనకు అర్థమైపోతుంది. చూడండి, నేను తాగుచున్న గిన్నెలోని తాగలేదంటే అర్థమేమని, అలా నేను తాగుతున్నాను అందుకే పరలోకంలో తండ్రి కృపాసనం నాకు, సింహాసనం మీద చోటు, మీరు కూడా నేను త్రాగుచున్న గిన్నెలోని తాగితే నా పక్కన మీకు చోటు అంటున్నాడు. చూడండి దేవుని పిల్లలారా, ఇక్కడికి రాగానే రొట్టె ద్రాక్షరసం తీసుకోమంటున్నాడంటే, తన శరీరానికి సాదృశ్యంగా, తన రక్తానికి సాదృశ్యంగా వీటిని తీసుకోమని యేసు క్రీస్తు వారు చెబుతున్నారంటే, దేవుని పిల్లలారా మీరు ఆలోచించండి, ఇక్కడ ఏమైనా చెబుతున్నాడా? అంటే నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చేయమంటున్నాడంటే, మనము కూడా ఆయనలాగే ఏదైనా ప్రాణము పెట్టాలా? ఆయన శరీరాన్ని ఎలాగైతే నలుగొట్టుకున్నాడో అలాగే మన శరీరాలని రొట్టె తీసుకున్న తర్వాత, ఆయన రక్తాన్ని ఎలాగైతే మన కోసం ప్రతిదినము సువార్త ప్రకటనలో కాచి చివరికి సిలువలో మొత్తాన్ని కాచేశాడో, చివరి రక్త బిందు వరకు రక్త మాంసాలతో ఉన్న మనం కూడా ఆ ద్రాక్షరసం, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసం తీసుకున్నప్పుడు మనమేమైనా మన రక్తాలను మన సహోదరుల కోసం ఏమైనా కాచాలా? ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టాడు, అనేకుల నిమిత్తము, అపరాధముల నిమిత్తం, ఇదిగో నా నిబంధనగా నేను నా రక్తాన్ని కరుస్తున్నాను అన్నాడు, మనల్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. మనం కూడా ఆయన వల్ల ఏదైనా ప్రాణం పెట్టవలసి ఉందా? వస్తుంది ఆలోచన? వస్తుంది ఆలోచన, వస్తుంది. చూడండి, ఆయన బలైపోయాడు, ఆయన గిన్నెలోని తాగుతున్నాడు, మీరు త్రాగాలి, త్రాగితేనే అక్కడ అని మాట్లాడుతున్నాడు చోటు. మరి ఇప్పుడు రక్తానికి సాదృశ్యంగా రొట్టెకు, శరీరానికి సాదృశ్యంగా రొట్టెను ఈ రాక్షసం తీసుకోమంటున్నాడు అంటే, నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు అంటే, ఇక్కడ కూడా ఏదైనా తనలాగే చెయ్యమని చెబుతున్నాడా? చూద్దాం లేఖనాలని. పరిశుద్ధాత్మ దేవుడే కదని బైబిల్ అంతా రాయించాడు. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3:16 చూడండి దేవుని పిల్లలారా, తీసుకోమన్నాడు కదా అని రొట్టెను తీసుకోవటం, తీసుకోమన్నాడు తాగమన్నాడు కదా అని ద్రాక్షరసం తాగటం మాత్రమే కాదు దేవుని పిల్లలారా, ఇంతకు ఎందుకు తాగమంటున్నాడు, ఎందుకు తినమంటున్నాడు? యోహాన్ రాసిన మొదటి పత్రిక 3:16 చూడండి, ఆయన మన నిమిత్తము, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొనుచున్నాము, మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్దులమై ఉన్నాము. అంటే అర్థమేమని, ప్రాణము పెట్ట బద్దులం ఉన్నామంటే తప్పనిసరిగా మీరు పెట్టవలసి తీరవలసిందే. ఆలోచించండి దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడు, మనల్ని ప్రేమించినందుకు ఆయన మన కోసం ఏం పెట్టాడటండి? ప్రాణము పెట్టాడటండి.
మరి ఆయన ప్రాణం పెట్టేశాడు గనుక ఆయన శరీరానికి సదృశ్యం రొట్టె, ఆయన రక్తానికి సదృశ్యం ద్రాక్షరసం తీసుకుని ఇంటికి వెళ్ళిపోమంటున్నాడా? ఆయన ప్రాణము పెట్టాడు గనుక వాటిని తీసుకుంటున్న మనల్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు కదండి. అంటే మనల్ని కూడా ఏం పెట్టమంటున్నాడు? మనమును సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము అన్నాడు. చూడండి దేవుని పిల్లలారా, యేసు క్రీస్తు తన శరీరాన్ని మన కోసం అర్పించుకున్నాడు, రక్తాన్ని మన కోసం కడిచాడు. ఆయన శరీరానికి సదృశ్యం రొట్టె తీసుకొని, ఆయన రక్తానికి సదృశ్యం ద్రాక్షరసం తీసుకుంటున్న మీరు కూడా ప్రాణము పెడితే పెట్టండి, లేకపోతే లేదు అన్నాడా? ప్రాణము పెట్ట బద్దులై ఉన్నారు అన్నాడా? గిన్నెలోని తాగాలి అని వారితో అంటున్నాడు. ఆయన ఎలాగైతే ప్రాణము పెట్టాడో మనము కూడా ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నామని ఇక్కడ అంటున్నాడు. చూడండి దేవుని పిల్లలారా, మరో మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం కూడా చూడండి. దేవుని పిల్లలారా, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు మిమ్మల్ని ప్రేమించాడు గనుక పరిమళ వాసనగా ఉండటానికి మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే, అంటే యేసు క్రీస్తు మనల్ని ప్రేమించాడు గనక దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. అర్పణ అయిపోయాడు, బలైపోయాడు మన కోసం మీకోసం బలైపోయాడు, మీకోసం అర్పణ అయిపోయాడు. అలాగుననే అంటే అలాగుననే మీరును అంటే మీరు కూడా యేసు క్రీస్తు వలె ప్రేమ కలిగి, అలాగే మీరును ప్రేమ కలిగి నడుచుకునండి. అంటే అలాగే మీరు కూడా చేయండి అన్నా, మీకొకటి ఆయనకొకటనా? యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడు, దేవునికి పరమవాసనగా ఉండడానికై బలిగా అర్పణగా అయిపోయాడు. అలాగునే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకుంటుంటే మీరు కూడా రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్న ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే, యేసుక్రీస్తు ఎలాగైతే ప్రజల కోసం ప్రాణము పెట్టాడో, బలిగా అర్పణగా అయిపోయాడో, మీరు కూడా అలాగే అవ్వాలి అని జాగ్రత్తగా వినాలి. బాప్తీసము తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని జాగ్రత్తగా వినాలి. రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని తప్పనిసరిగా చెవికెక్కించుకోవాలి. ఆలోచించండి, దేవుని పిల్లలు ఎంత చక్కగా చెబుతున్నాడు. ఇదంతా పౌలు గారు ఆలోచించి చెబుతున్నాడండి. మరి ఈ సబ్జెక్టు క్రైస్తవులకు అర్థమైందా? రొట్టె తీసుకుంటున్నామంటే క్రీస్తువులో మన శరీరాన్ని సేవలకు సమర్పించుకోవాలి, సేవలో మన శరీరం కూడా ఆయనలాగే నలగొట్టబడాలి అని. ద్రాక్షరసం తీసుకుంటున్నాము, రసపాత్ర అంటున్నావు, ద్రాక్షరసం అంటున్నావు, దాన్ని తీసుకుంటున్నావు ప్రతివారము. ఇలా తీసుకుంటున్నావు అంటే ఆయన వలనే సువార్త ప్రకటనలో మన రక్తాలను కార్చాలి, ఖర్చు చేసుకోవాలన్న సంగతి మనకు ఈజీగా అర్థమైపోతుంది. మరి క్రైస్తవ సమాజానికి ఇది ఎంతవరకు అర్థమైందో చెప్పండి దేవుని పిల్లలారా. అందుకేనండి ఎందుకంటే అర్థమైందండి, ఇది క్రైస్తవులకి ఇది అర్థమైందా? ఏ రొట్టె అనగానే ఏ రొట్టె తీసుకోవాలి, పాత్ర అనగానే ఈ ద్రాక్షరసం అనగానే మరి ఏ ద్రాక్షరసం తీసుకోవాలి, ఏమండి పాత్ర అన్నాడు కదండి, పాత్ర అన్నాడు కదా, జగ్గుల్లో తీస్తున్నారు ఏంటండి? పాత్రే తెచ్చుకోవాలండి. వస్తువులకు ప్రియారిటీ, పదార్థానికి ప్రియారిటీ, ఏమండి ఆలోచించండి. భౌతికంగా కనిపించే వాటికి ప్రియారిటీ ఇచ్చుకున్నారే తప్ప అసలు అలా ఎందుకు చేయమన్నాడో మహాజ్ఞానాన్ని, అందులో ఉన్న పరమార్థాన్ని, సందేశాన్ని మాత్రం క్రైస్తవ సమాజం తప్పుగా అర్థం చేసుకున్నది అని చెప్పక తప్పదండి. ఆలోచించండి దేవుని పిల్లరా, ఎందుకంటే ఆ అపార్థం చేసుకోవడం అనేది ఇప్పుడు కాదండి, అపార్థం చేసుకోవటం అనేది ఇప్పుడు జరిగింది కాదు. దేవుని పిల్లారా, ఏ పౌలు గారు అయితే ఈ మాటలను చెప్పి మరలా బైబిల్లో రాస్తున్నాడో అదే పౌలు గారు ప్రారంభించినటువంటి, అపోస్తలులు ప్రారంభించిన ప్రారంభ సంఘాలే ఈ ప్రభురాత్రి బల్ల విషయంలో, ప్రభురాత్రి భోజనం విషయంలో పక్కదారి పట్టేసాయంటే నమ్ముతారా మీరు? ఇందుకు ఇన్ని సంఘాలు ఉంటుండగా ప్రభురాత్రి భోజనం గురించి కొరింథీయులకి ఎందుకు రాస్తున్నాడు? కొరింథీయుల సంఘంలో ఉన్నటువంటి సంఘ సభ్యులకి ఏమైనా అర్థమైందా? రొట్టె ద్రాక్షరసం ఎందుకు తీసుకోవాలో అర్థమైందండి? వాళ్ళకి అర్థం కాలేదండి. అర్థం కాలేదని మనం ఎలా చెప్పగలం? అపార్థమైందని ఎలా చెప్పగలం? అంటే అపోస్తులు ప్రాణంతో ఉన్నప్పుడే అలా క్రీస్తు వెళ్ళిపోయాడు, ఇలా అపోస్తులు వచ్చారు, వీళ్ళు ప్రాణాలతో ఉంటున్నప్పుడే వాళ్ళకి అర్థం కాలేదండి ప్రభురాత్రి భోజనం అనగానే. మరి వారికి ఏమర్థమైందో చూడండి, వారికి అర్థం కాలేదు అనటానికి ఒక మంచి రుజువును మీకు బైబిల్లో దేవుడు రాయించాడు. 11వ అధ్యాయం కొరింథీయులు రాసిన మొదటి పత్రిక అదే 11వ అధ్యాయం ఏమండి 19వ వచనం చూడండి. మీలో యోగ్యులైన వారెవరు? కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 19:20-21 చదువుతున్నామండి. మీలో యోగ్యులైన వారెవరు కనబడు నిమిత్తము కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. ఇప్పుడు చదవండి 20వ వచనం ఏమంటున్నాడు? మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనము చేయుట సాధ్యం
కాదు అన్నాడు చూడండి. అంటే ఎంత అపార్థములోకి వెళ్ళిపోయారో కొరింథీయులో ఈ మాటల్లో మనకు అర్థమైపోతుందండి. ప్రభురాత్రి భోజనం అన్నాడు కదండి, ప్రభురాత్రి భోజనం అనగానే వీళ్ళేం చేస్తున్నారంటే యేసు క్రీస్తు వారు ఆ పస్కాను జరిచేటప్పుడు ఆచరించేటప్పుడు ప్రభురాత్రి భోజనం చేశాడు కదా, అంటే ఆయన ప్రభురాత్రి భోజనం చేశాడు. ఇప్పుడు మేము కూడా ఏం చేయాలి, ఇప్పుడు మేము కూడా ఏం చేయాలి, మేము కూడా ప్రభురాత్రి భోజనము చేయాలి అనుకున్నారు. ఎంత అపార్థం చేసుకున్నారో చూడండి. తర్వాత 21 వచనం చూడండి, తర్వాత వచనం చూడండి, ఎలయనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు, ఇందువలన ఒకడు ఆకలి ఉను మరి ఒకడు మత్తులవును. బా ఏమండి, ప్రభురాత్రి భోజనం అన్నాడు కదండి. మన వాళ్ళు కూడా మరి పాత్ర అని ఒకటే అన్నాడు కాబట్టి మరి ఒకే పాత్ర తీసుకుని అందరం కలుసుకుని తాగాలని అంటున్నావే దేవుని పిల్లలారా. ఒక పాత్రలో తీసుకొని ప్రార్థన చేసుకొని అన్ని గ్లాసుల్లో పోసింది ఒక పాత్రలోదా, అది ఆ గ్లాసుల్లో చిన్న చిన్న గ్లాసుల్లో పోసుకొని తీసుకోవడం ఒకే పాత్రలోది కదా. పాత్రలో తీసుకొని గ్లాసులో పోసుకొని ఇచ్చుకుంటున్నాం ఒకే, ఎందుకంటే ఒకరికి ఏదో జబ్బులు ఉంటాయి కదా, కొన్ని రకరకాలైన కారణాలు ఉంటాయి. ఒకే పాత్రను ప్రార్థన చేసుకొని గ్లాసుల్లో పోసుకొని తీవటం ఒకే పాత్రలోదా, నాలుగు పాత్రలోది అందులో ఉన్నది. కనీస కామన్ సెన్స్, కనీస నాలెడ్జ్ కూడా మన వాళ్ళకి బొత్తిగా లేకుండా పోయింది చూడండి దేవుణ్ణ పిల్లరా. ఎందుకునండి బైబిల్ వాక్యాల దగ్గర కానీ బుర్రలు స్టక్ అయిపోతాయండి మన వాళ్ళకి. ఆలోచించిన దేవుణ్ణ పిల్లరా, ఇదే సందర్భం మరి ప్రారంభ సంఘాల్లో కొరింది సంఘంలో జరిగింది. నేను మీరు ప్రభురాత్రి భోజనం తీసుకుంటారా అని చెప్పాడండి పౌలు గారు. అంతేనండి, ప్రభురాత్రి భోజనం అనగానే వీళ్ళేమైపోయారు, వీళ్ళు శుభ్రంగా ఎవడు కొద్ది వాడు ప్రభురాత్రి భోజనం కదా, ప్రభురాత్రి భోజనం కదా అనేసి వీళ్ళు ఏం చేస్తున్నారు, జాగ్రత్తగా క్యారేజీలు తెచ్చుకుంటున్నారు. యవన మట్టికి వాడు ఏం చేస్తున్నారట, ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయించున్నాడు. అంటే స్తోమత ఉన్నాడు మంచి క్యారేజీ తీసుకుని రావడం, ప్రభురాత్రి భోజనం ఉన్నాడు కదా, సంఘంలో చేయాలి కదా. సంఘానికి రాగానే వారంలో ఆదివారం ఏదో ఒక వారం కొడుకున్నప్పుడు సంఘానికి వచ్చేటప్పుడు ఏం తెచ్చుకుంటున్నారు, ఉదయాన్నే శుభ్రాన్ని మంచి క్యారేజీలు తీసుకుని ఆ ప్రార్థన అయిపోగానే ప్రభురాత్రి భోజనం కానీ ఎవడు కొద్ది వాడు భోజనం చేస్తున్నారటండి. అందుకే ఉంటాడు చూడండి, ఇందువలన ఒకడు ఆకలిగొను మరి ఒకడు మత్తుడవును. చూసారా, అంటే ఎవడు ఆకలిగా ఉంటాడు ఎవడు మత్తుడవుతాడు, శుభ్రంగా క్యారేజీ తెచ్చుకొని తింటున్నారండి. ఉన్నవాడు క్యారేజీ తెచ్చుకొని ఫుల్గా తింటాడు, ఎందుకంటే వాడు పెరుగు తెచ్చుకుంటాడు, మజ్జిగ తెచ్చుకుంటాడు, వాడు మాంసం తెచ్చుకుంటాడు, చికెన్ తెచ్చుకుంటాడు, బిర్యానీ తెచ్చుకుంటాడు, కడుపు నిండా తిని పెరుగు తాగేసి ఏమైపోతుంది వాడికి, ఇక కడుపు నిండా తినగా నిద్ర వచ్చేస్తా మత్తు వచ్చేస్తుంది వాడికి. మీరు కూడా చూడండి, భోజనం కడుపు నిండా భోజనం చేయండి, ఖచ్చితంగా మత్తు వస్తుందండి మనిషికి. దేవుని పిల్లలారా, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభురాత్రి భోజనం అన్నాడు కదని చెప్పి భోజనాలు తెచ్చుకుని కూర్చొని శుభ్రంగా కడుపారా ఉన్నవాడు తినేస్తున్నాడు, వాడు మత్తుడైపోతున్నాడు. మరికొందరు ఆకలిగొనునంటే లేనుడు, ఉదయనే క్యారేజీ తెచ్చుకోలేనాడు, వాడేమో ఆకలిగొంటున్నాడు చూడండి. ఇలా చేసేసరికి ప్రభురాత్రి భోజనం అనగానే వీళ్ళు ఎలా చేస్తున్నారంటే వీళ్ళకి ప్రభురాత్రి భోజనం అర్థమైందనా అర్థం కాలేదనండి. కొరింథీయులకి పౌలు గారి సంరక్షణలో పెరుగుతున్న ఈ కొరింథీయులకి పౌలు గారు వాక్యం బోధించి ఇక్కడ విత్తినటువంటి సంఘం ప్రారంభించిన వీరికి వాక్యం అర్థమైందండి. ఆయన ఒకటి చెప్పేసి వెళ్ళిపోయాడు వేరే ప్రాంతానికి పత్రిక రాసేటప్పటికీ, ఈ లోపు వీళ్ళు మరొకటి చేసేసుకుంటున్నారు, ప్రభురాత్రి భోజనం ప్రభురాత్రి భోజనం భోజనాలు చేసుకుంటున్నారండి. ఇలా చేసినందుకు పౌలు వాళ్ళని మెచ్చుకున్నాడా తిట్టాడా, కిందేమంటాడు చూడండి, ఇదేమి అన్నపానములు పుచ్చుకున్నట్టుకు మీకు ఇల్లు లేవా. చూశారండి, అన్నపానములు పుచ్చుకున్నట్టుకు మీకు ఇండ్లు లేవా అంటే వీళ్ళు భోజనాలు ఎక్కడొచ్చి చేస్తున్నారు, వీళ్ళు సంఘంలోకి వచ్చి చేస్తున్నారండి. అందుకే తిడుతున్నాడు, అన్నపానములు పుచ్చుకోవడానికి తినడానికి మీ కడుపులు జింపుకోవడానికి మీకు కొంపలు లేవా అని కోపంతో మాట్లాడుతున్నాడు. అన్నపానములు పుచ్చుకోవడానికి మీకు ఇల్లు లేవా, దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదరా. నువ్వేమో తెచ్చుకొని చికెన్లు మటన్లు అలా తెచ్చుకొని తింటూ ఉంటే సంఘంలో ఉన్న పేదవాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళకు తెచ్చుకోవడానికి లేక స్తోమత లేక భోజనాలు తెచ్చుకోలేక నువ్వు తింటుంటే వాళ్ళని అలా చూస్తుంటే వారిని సిగ్గుపరిచినట్లే కాదా, వారిని వారి పిల్లలను కించపరిచినట్లే కదా చెప్పండి దేవుని పిల్లలారు. అందుకే అంటున్నాడు, సంఘంలో భోజనాలు చేసి మీరు పేదలను సిగ్గుపరచురా, మీతో ఏమి చెప్పుదును, దీనిని గురించి మిమ్మల్ని మెచ్చుదునా, మెచ్చను అని చెప్పి నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందాను అన్నాడు చూడండి. ఇందుకు ప్రభు ఏం చెప్పాడు, తన శరీరానికి సంతోషంగా రొట్టెనిచ్చాడు, రొట్టెలను పుల్లగా తెచ్చుకొని తినమని చెప్పలేదు. ప్రభురాత్రి భోజనం అన్నాడు కనుక భోజనం చేసేస్తున్నారండి వీళ్ళు. ఆలోచించిన దేవునే పిల్లరా, ఎంత అపార్థంలోకి వెళ్ళిపోయిందో చూడండి ప్రారంభంలోనే సంఘం. అందుకే పౌలు గారు మాట్లాడుతూ ఆయన ఇదిగో ఆయన రక్త శరీరానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసం ఎందుకు తీసుకోవాలి అంటే ఆయనను జ్ఞాపకము చేసుకోవటానికి తీసుకోవాలి. రొట్టెను తీసుకుంటున్నావు ద్రాక్షరసాన్ని తీసుకుంటున్నావు అంటే ఆయన ఎలాగైతే శరీరాన్ని నలగొట్టుకున్నాడో స్వార్థ ప్రకటన కోసం, ఆయన ఎలాగైతే మన పాపాల కోసం రక్తం కడిచాడో, సహోదరుల నిమిత్తం నువ్వు కూడా ఏం చేయాలి,
నీ శరీరాన్ని సువార్త ప్రకటనలో నలుగొట్టుకోవాలి, ప్రతిదినము నీ రక్తాన్ని దేవుని కోసం ఖర్చు చేసుకోవాలి అంటున్నాడు చూడండి దేవుని పిల్లలారా. 26వ వచనం వచ్చేసరికి అక్కడేమన్నాడు చూడండి, ఇది తెలిసి కూడా ఎవడైనా చేసినా, తెలియక ఒకవేళ ఎవడైనా చేసినా పరిణామాలు ఎలాగుంటాయో మాట్లాడుతున్నాడు చూడండి 26వ వచనం వచ్చేసరికి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోనిది తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చి రక్తమును గుర్చి అపరాధి ఎగును అన్నాడు. 26 చదివారమ్మా, 26 కదా నేను చదవమన్నాను, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది తాగునప్పుడు ఎల్లా బా. ఇక్కడ చెప్తున్నాడు అసలు కారణాన్ని, మొదట నా శరీరానికి సాదృశ్యమైన రొట్టెను తీసుకోమన్నాడు, నా రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసాన్ని తీసుకోమన్నాడు. రొట్టెను తీసుకున్నవాడు ద్రాక్షరసాన్ని తీసుకున్నవాడు ఆయనలో ప్రాణం పెట్టాలని మరొకచోట చెప్తున్నాడు. కిందికి రాగానే ఏమంటున్నాడంటే, ఎవరైతే రొట్టెను తీసుకుంటారో ఎవరైతే ద్రాక్షరసాన్ని తాగుతారో వారేమి చెయ్యాలో వారు ఎటువంటి బాధ్యతలేకి వెళ్ళిపోతున్నారో 26వ వచనంలో చెప్తున్నాడు. ఏమన్నాడు చూడండి, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది తాగునప్పుడెల్లా, ఈ రొట్టెను తిని ఈ పాత్రలో తాగునప్పుడెల్లా ప్రతిసారి ప్రభు వచ్చు వరకు, లేదా నువ్వు పోవు వరకు అని. ప్రభు వచ్చు వరకు అంటే రెండవ రాకడ ఆ తర్వాత ఎవరు ఉండరు కదా, ప్రభు వచ్చిన తర్వాత. అందుకే అంటున్నాడు ప్రభు వచ్చు వరకు, మరొకటి నువ్వు పోయే వరకు, ప్రభు వచ్చే వరకు నువ్వు బ్రతుకుంటావా అంతవరకు, ఈలోపు నువ్వు ఒకవేళ చచ్చిపోతావా క్రైస్తవుడిగా మారిన తర్వాత అంతవరకు, నువ్వు పోయే వరకు లేదా ప్రభు వచ్చే వరకు. ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు బా, ఆయన మరణమును ప్రచురించుదురు అంటే రొట్టెను తీసుకొని ద్రాక్షరసాన్ని తాగిన ప్రతి ఒక్కడు ఏం చేయలేటండి, యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చేటంత వరకు లేదా నువ్వు పోయేటంత వరకు ఆయన మరణాన్ని ప్రచురించాలి, ఆయన మరణాన్ని ప్రచురించాలి అన్నాడు చూడండి దేవుని పిల్లలారా. తీసుకున్న ప్రతిసారి ఆయన మరణాన్ని ప్రచురించాలి, ప్రతిరోజు ప్రచురించాలి అంటాడు. అంటే రొట్టెను తీసుకుంటున్నావు, ద్రాక్షరసంలో తాగుతున్నావు, చేయి వేస్తున్నావు అంటే నీ మీదకి ఏమొచ్చింది, సువార్త ప్రకటన అనేటువంటి ఒక బాధ్యత వచ్చిందండి. అంటే తీసుకుంటున్నా తాగుతున్నా నువ్వు ఖచ్చితంగా సువార్త ప్రకటించాలి అన్నాడు. ఒకవేళ అలాగా సువార్త ప్రకటించకుండా అందులో నువ్వు చేయేశావో, ప్రభు శరీరం అని చెప్పుకొని రొట్టె తినేసి ప్రభు రక్తం అనుకుని ద్రాక్షరసం తాగేసి మూత్రుచుకుని ఏ పని చేయకుండా వెళ్ళిపోతున్నావో దాని గురించి ఏం మాట్లాడుతున్నావు చూడండి 27 వచ్చేసరికి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి యగును జాగ్రత్త కబద్దారు అంటున్నాడు చూడండి. ఎవడు అయోగ్యముగా రొట్టె తింటాడో ద్రాక్షరసం, అయోగ్యత అంటే పని చెయ్యకుండా ఎవడు రొట్టె తీసుకున్నా, పని చెయ్యకుండా ఎవడు పాత్రలో ఆ రక్తం వలనటువంటి ఆ ద్రాక్షరసంలో పాలు పంపులు పొందినా అయోగ్యంగా, పని చేయకుండా ఎవడు అందులో చేయి వేసినా సరే వాణిని ప్రభువు నిరపరాధిగా ఎంచడు. అంటే వాడు నిరపరాధిగా ఎంచడు, దేవుడు వాని నిరపరాధిగా ఎంచడంటే వాడిని ఎలా ఎంచుతాడనమాట, వాడు అపరాధిగా మారిపోతున్నాడు అని. నిజంగా మాట్లాడుతుంటే గుండెలు గుబేలు అంటున్నాయి కదండి, గుండెలు గుబేలు అంటున్నాయి కదండి. నేను తాగే పాత్రలోని తాగుతారా అన్నప్పుడే భయం వేసేసింది. ఇక్కడికి రాగానే రొట్టె ద్రాక్ష రసం తీసుకున్న వాడు దేవుడు పని చెయ్యకుండా దానిలో పాలు పొందితే, అయోగ్యంగా ఎవడైనా పాలు పొందితే వాని నిరపరాధిగా ఎంచను అంటున్నాడు చూడండి. అంటే విడిచిపెట్టేది లేదు అని, వాడు అపరాధి అని దాని అర్థం. దేవుని పిల్లలారా, పని రోజూ చేస్తున్న వారికి సంతోషంగా ఉంటుంది, రొట్టె ద్రాక్షరసం తీసుకొని పని చేయని వాడికి గుండెలు జారిపోతాయి. అర్థమైతే అర్థం కాకుండా మామూలుగానే ఉంటాడు. ఆలోచించలేదు దేవుని పిల్లలారా. ఈ కిందికి రాగానే ఏమంటాడు చూడండి, కిందికి రాగానే 28కి రాగానే ఏమంటాడు చూడండి, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలను, తన్ను తాను పరీక్షించుకునవలను. దేనిని పరీక్షించుకోవాలి, రొట్టెలో పాలు పొందడానికి ముందు ద్రాక్షరసం తాగటానికి మునుపు తన్ను తాను పరీక్షించుకోవలను. అలాగు చేసి రొట్టెను తిని, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగాలి. అంటే రొట్టె దగ్గరకు వస్తున్నామంటే ముందు నువ్వేం చేసి ఉండాలి, ద్రాక్షరసం తీసుకోవాలంటే ముందు నువ్వేం చేసి ఉండాలండి. దీని మీద కూడా గందరగోళమైన అభిప్రాయాలు, ఎందుకంటే సంఘంలోకి రాగానే ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకునేటప్పుడు, ఎందుకంటే వారానికి ఇచ్చేవాళ్ళు ఒకరు, నెలకు ఒకసారి ఇచ్చేవాళ్ళు ఒకరు, సంవత్సరానికి ఇచ్చేవాళ్ళు ఒకసారి అండి. ఏమిటి ఈ నెలకు సంవత్సరాలకు వారాలకు ఇచ్చేవారిని ఎక్కడుందండి బైబిల్లో చూపించనంటే సరిగ్గా ఎవరు చూపించలేరు, ఎందుకంటే వారానికో నెలకో సంవత్సరానికి ఒకసారి తీసుకున్న బైబిల్లో లేదు కనుక.
వారానికి ఒకసారి తీసుకోవాలి అన్నవారు దేన్ని చూపిస్తారంటే, పౌలు ఆదివారాన్ని రొట్టె విరగడానికి కూర్చున్నప్పుడు ఐదుకొని యవనస్తో చచ్చిపోయిన రాత్రి మరి తెల్లవారేంత వరకు మాట్లాడాడు కాబట్టి, ఆదివారాన పౌలు గారు రొట్టె విరిచారు కాబట్టి వారానికి ఒకసారి ఆదివారాన్ని విరవాలండి అని వాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని పిల్లలారా, ఇందుకు వారానికి ఒకసారి తీసుకోవాలా, నెలకోసారి తీసుకోవాలా, సంవత్సరానికి ఒకసారి తీసుకోవాలా, 2 సంవత్సరాలకు ఒకసారి తీసుకోవాలా? యేసుక్రీస్తు నా జీవితంలో ఒకేసారి రొట్టె విరిచి ఒకేసారి ద్రాక్షరసం ఇచ్చాడు కనుక జీవితంలో ఒక్కసారి తీసుకోవాలా? ఇది మనకు అర్థం కావాలి అంటే అపోస్తలుల బోధలో ఏం జరిగిందో, ప్రారంభ సంఘం అపోస్తలుల బోధలో ఏం చేశారో చూసుకుంటే చాలండి. మనమేం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. బైబిల్ని పరిశీలించుకుంటే సరిపోతుంది. అపోస్తల కార్యాలు 2:46 చూడండి. దేవుని పిల్లలారా, ప్రారంభంలో క్రైస్తవులుగా మారి బాప్తీసాలు తీసుకున్న తర్వాత అపోస్తల బోధలో, అపోస్తల సహవాసంలో, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయటంలో ఎడతెగకుండా వీరు రొట్టె ద్రాక్షారసాన్ని ప్రభువు బలలో ఎప్పుడు పాలు పొందారో చూడండి. 2 అపోస్తల కార్యాలు 46 అపోస్తల కార్యాలు 2:46 చూడండి. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటను రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై అన్నాడు. చూడండి దేవుని పిల్లలారా, ఏమండి ప్రారంభంలో అపోస్తుల సారథ్యంలో పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో ఉన్నటువంటి ఆ సంఘం ప్రారంభంలో ఎలా చేసిందండి, ఎప్పుడు తీసుకున్నారండి? ప్రతిదినము తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు అంటే ప్రతి రోజు కూడుకున్నారు, ప్రతిరోజు రొట్టె విరిచారు. రొట్టె రోజు విరవాలా ప్రశ్న? రొట్టె అనేది రోజు విరవాలా? రోజు అంటే మనం చచ్చిపోతాం ఇక. ఎందుకంటే రోజూ రొట్టె విరవాలంటే కష్టమైపోతుందండి. పనులన్నీ విడిచిపెట్టేసి ఆలోచించండి, పనులు ఇరుక్కుపోయినాం కదా. ఖాళీగా ఉన్న వాళ్ళకు కుదురుతుంది, కానీ పనుల్లో ఉన్న వాళ్ళకి రోజూ విరవడం అంటే ఆలోచించండి. దేవుని పిల్లలారా, దాని అర్థం ఏంటి తెలుసండి? మీరు కూడా రోజు విరవండి అని కాదు, వారు తప్పక ప్రతిరోజు కూడారు కాబట్టి రొట్టె విరిచారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే సంఘం ఎప్పుడు కూడుకుంటే అప్పుడు రొట్టెను విరవాలి అని దాని అర్థం. వాళ్ళు ప్రతిరోజు కూడుకున్నారు కనుక ప్రతిరోజు విరిచారు. మనం ఎప్పుడు కూడుకుంటున్నాం? రోజు కూడుకుంటున్నాం. వారానికి ఒకసారి కూడుకుంటున్నామా? ఆదివారం సెలవు ప్రకటించుకుని ఆదివారం సంఘాలన్నీ కూడుకుంటున్నాయి కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాలి? ఇప్పుడు కూడుకున్న ప్రతిసారి రొట్టెను విరవాలి అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆలోచించండి, మనం ఎప్పుడు కూడుకుంటే అప్పుడు విరవాలా, నెలకు ఒకసారి, సంవత్సరంకి ఒకసారి, వారానికి ఒకసారా? మనం కూడుకునేది ఆదివారం కాబట్టి వారం వారం విరుస్తున్నాం. మరి నెలకు ఒకసారి విరిచేవాడు నెలకు ఒకసారి కూడుకుంటున్నాడా, నెలకు 4 సార్లు కూడుకుంటున్నాడా? అంటే ఇది వాక్యానుసారమా, వాక్య ధిక్కారమా? ఇక సంవత్సరానికి ఒకసారి తీసుకునేవాడు వాడు, ఇంకా వాడు 10 కిలోమీటర్లు వెళ్ళిపోయాడు ముందుకి. ఆలోచించడం దేవుని పిల్లర, ఇక యేసుక్రీస్తు ఒకసారి తీసుకున్నాడు పసకాను, నేను ఒకసారి అంటే ఇంక అసలే లేకుండా పెట్టాడు, బంధంలో లేకుండా వెళ్ళిపోయాడు. ఆలోచించడం దేవుని పిల్లర, ఎప్పుడు కూడుకుంటే అప్పుడు తీసుకోవాలి. ఆదివారం కూడుకుంటున్నాం కాబట్టి వారం వారం కూడుకుంటున్నప్పుడు తీసుకోవటంలో తప్పేమీ లేదు. కూడుకున్న ప్రతిసారి తీసుకున్నామని చెప్పాడు. చూడండి, ఎందుకు కూడుకున్నప్పుడంతా తీసుకున్నారు వీళ్ళు? ఎందుకు కూడుకున్నప్పుడంతా తీసుకోమంటున్నాడు? కారణం ఉందండి, యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకోవటానికి. ఆయన ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? రొట్టె దగ్గరికి రాగానే, ద్రాక్షరసం దగ్గరికి రాగానే, ఆయన బలియాగం, ప్రపంచం కోసం ఆయన చేసినటువంటి ఆ గొప్ప త్యాగం, ప్రాణత్యాగం గుర్తుకొచ్చి మేము కూడా ఈరోజు యేసుక్రీస్తు వలన సువార్త ప్రకటనలో బలైపోవాలి, అర్పణగా ప్రతిదినము మేము మారిపోవాలన్నటువంటి ఆలోచనల కోసం. ప్రారంభ క్రైస్తవులు కదా, ప్రారంభంలో స్టార్టింగ్లో కదండి, అందుకు వాళ్ళు ఎప్పుడు కూడుకుంటే అప్పుడు తీసుకున్నారో చూడండి. దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. అంటే ఇప్పుడు ఏంటి, మన వారానికి ఒకసారి, నెలక, సంవత్సరానిక? ఎప్పుడు కూడుకుంటే అప్పుడు నిరంతరంగా. అంటే సెమినార్లో కూడుకుంటే సెమినార్లు తీసుకోవచ్చా? సెమినార్లు కూడుకుంటున్నాం తీసుకోవచ్చా? ఆనందంగా. మీటింగ్లు కూడుకున్నప్పుడు మీటింగ్ మీట్ అవుతున్నాం తీసుకోవచ్చా? భారంతో కూడింది కనుక దానికి 2 గంటలు 3 గంటలు వెళ్ళిపోతుంది కనుక కుదరదు కనుక విడిచిపెట్టేశాం. ఆలోచించిన దేవుని పిల్లలారా, ఎప్పుడు కూడుకుంటే అప్పుడు తీసుకోమని చెబుతున్నాడు చూడండి. ఇకపోతే పని చెయ్యకపోతే అందులో పాలు పొందటానికి ఎవడికి యోగ్యత లేనట్లే, అర్హత లేనట్లే అంటున్నాడు చూడండి. అంటే రొట్టె ద్రాక్షరసలో మనం పాలు పొందాలంటే మునుపు ఏం చేసిండాలి మనం? దేవుడు పని చేసి ఉండాలి. కానీ సంఘాలు మీరు చూడండి, సంఘాల ఆచారాలలో ఉన్నారు కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే, ఇదిగో ప్రభురాత్రి భోజనానికి లేదా ప్రభు బల్లకు సిద్ధపడిన వారు ముందుకు రండి అంటాడు. ప్రభు బల్లకు సిద్ధపడిన వారు ముందుకు రండి అనగానే అందరూ వస్తారా, కొందరే వస్తారా? కొందరు వస్తారు, మిగతా వాళ్ళంతా వాళ్ళకేం సంబంధం లేనట్టు ఫేసులు వెనక్కి కూడా తిప్పుకోకుండా సర్రలేసి వెళ్ళిపోతుంటారు. ఇక్కడ కూడా మనం ఆలోచిస్తే అంటే ఆ కొందరి కోసమేనా ప్రభు బల, ఆ వారి కోసమే యేసుక్రీస్తు రక్తం కార్చి శరీరాన్ని నిలగొట్టుకుంటే అందరి కోసమునా?
మరి ప్రభురాత్రి బల్ల తీసుకో, ప్రభురాత్రి భోజనంలో పాలు పొందడానికి రొట్టె ద్రాక్ష రసం తీసుకోవడం ముందుకు రండి అనగానే కొందరే వచ్చి మిగతా వారు వెళ్ళిపోతున్నారంటే వీళ్ళు సిద్ధపడిన వారా? ఈ వచ్చి సిద్ధపడ్డామని వచ్చిన వారు కూడా వారు ఏం చేశారో మనం ఆలోచించినట్లయితే వాళ్ళు ఏం చెప్తారంటే, ఈ వారమంతా మేము సినిమాలు చూడలేదు, ఈ వారమంతా మేము అబద్ధాలు చెప్పలేదు, ఈ వారమంతా ఎవరిని మేము తిట్టలేదు, సిద్ధపడి వచ్చేసాము అంటాడు. ఏమీ తప్పులు చేయకపోవడం సిద్ధపడటమా? అలాగని తప్పులు చేయమని కాదు, అది చాలా చిన్నది. తప్పులు చేయకుండా ఉండాలి, అది కరెక్టే, అది కాదనట్లేదు, అది కొంతవరకే. మరి పని, నువ్వు తప్పులు చేయకుండా పరిశుద్ధంగా ఉంటూ దేవుడి పని చేయాలి, అది చెబుతున్నాడు ఇక్కడ. ఆలోచించండి, దేవుడిన పిల్లరా, ఒక చిన్నదని, అది చాలా చిన్నది, నువ్వు మారిపోవడం, అది ఎప్పుడు మారిపోయావు, మనం ఇక్కడ బాప్తిసం తీసుకుని మారిపోయావు, కానీ పని ఏం చేసావు చెప్పు, పని గురించి ఆలోచన ఏంటి? అందుకేనండి ప్రభు రాత్రి భోజనం లేదా ప్రభు బల్లలో మనం చేయాలి, వేయాలి అంటే తీసుకోవటానికి మునుపు దేవుడు పని చేసిన వారమై ఉండాలి. తీసుకున్న తర్వాత కూడా మనం ఏం చేయమంటున్నాడు? ఆయన పనిలో ఉండాలి, ఆయన వచ్చేటంత వరకు ఆయన మరణాన్ని ప్రచురించాలి అంటున్నాడు. ఎంతమంది రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకొని ప్రతి దినము ఆయన మరణాన్ని ప్రచురిస్తున్నారో ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకుందాం. దేవుని పిల్లలారా ఉన్నారంటారా చేసేవాళ్ళు? అసలు రొట్టె ద్రాక్షరసం బాప్తిసం తీసుకుని పాలు పొందిన వారికి అసలు ఈ సబ్జెక్ట్ తెలుసా? అసలు ఈ సంగతి తెలుసానండి? ఆ వారమంతా తప్పులు చేయకుండా వచ్చి తీసుకుని వెళ్ళిపోతున్నారు తప్ప, అసలు తీసుకున్న తర్వాత దేవుడు పనిలో ఉండాలన్న సంగతి, క్రీస్తు మరణాన్ని ప్రచురించాలన్న అగ్ని సత్యం ఎంతవరకు మీకు అర్థమైందో చెప్పండి. అర్థం కాలేదండి. ఇంకా కిందికి వస్తే పౌలు గారు మరో మాట రాశాడు చూడండి, పరీక్షించుకోమన్నాడు. 28 ఏమంటున్నాడు? కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకోవాలి. ఏమని? తప్పులు చేయకుండా ఉండటం అది ఓకే, పరీక్షించుకోవడం పని చేశాడా లేదా అని తను తాను పరీక్షించుకునవలను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగవలను. పని చేసి తీసుకో, పని చేసి తాగు అంటున్నాడు చూడండి. తర్వాత ఏమన్నాడు? ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. చూసారా? అంటే ఇదంతా తెలుసుకోకుండా అందరూ తీసుకుంటున్నారు కదా అని తీసుకుంటూ, అందరూ పాలు పంపులు పొందుతున్నారు కదా అని పాలు పంపులు పొందుకుంటూ, నిన్ను నువ్వు పరీక్షించకుండా, తీసుకోవడానికి మునుపు పని చేయకుండా, తీసుకున్న తర్వాత పని చేయకుండా, అందరూ తీసుకుంటున్నారు అని నువ్వు వివేచించకుండా ఆయన శరీరాన్ని రక్తాన్ని తిని తాగావో, అప్పుడేమన్నాడు? శిక్షార్హుడు అన్నాడు చూడండి. శిక్షలోకి వెళ్ళిపోతా పోతావు నువ్వు అంటున్నాడు చూడండి దేవుని పిల్లలారా. ఎందువలననే తర్వాత ఏమన్నాడు చూడండి, అలా తీసుకోకుండా ఒకవేళ దేవుడు పని చేయకుండా నువ్వు దానిలో పాలు పంపులు పొందితే నువ్వేమైపోతావు తెలుసా? నీ పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా? ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు అన్నాడు చూడండి దేవుని పిల్లలారా. ఇందువలననే మీలో అనేకులు బలహీనులై ఉన్నారు అన్నాడంటే, కొరందీలకు సరిగ్గా అర్థం కాక క్యారేజీలు అన్నం తెచ్చుకొని తినేసి ఒకడు మత్తులు అవుతున్నాడు, ఒకడు ఆకలి కొంటున్నాడు, కానీ రొట్టె ఎందుకు ఇచ్చాడో, ద్రాక్షరసం ఎందుకు ఇచ్చాడో, పనిని ఎలా భుజస్కందాల మీద ఏం చేయమని చెప్పాడో దీనిని మాత్రం మర్చిపోయారు. చెయ్యమన్నాడు కదా అని చేస్తున్నారు తప్ప ఎందుకు తీసుకోమన్నాడో మాత్రం ఆలోచించలేకపోయారు. అందుకే వారిలో అలా చేసేసరికి ఏమైపోయారట? పని చేయకుండా తీసుకునేసరికి మీలో అనేకులు బలహీనులు అంటే అప్పటికే చాలామంది బలహీనులుగా మారిపోయారు. పరిశుద్ధత కొరవడిపోయింది వారికి, పనిలో కూడా ఏమి చెయ్యకుండా బలహీనంగా మారిపోయారు. మీరు అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు అన్నాడు చూడండి. మొదట బలహీనత వస్తుందండి మనిషికి. బలహీనత వచ్చినప్పుడే మనం కేర్ తీసుకోలేదు అనుకోండి, బలహీనత వచ్చినప్పుడు జాగ్రత్త పడలేదు అనుకోండి, వెంటనే ఏమొస్తుంది? అలాగే ఉంచుకుంటే రోగం వస్తుంది. రోగం వచ్చినప్పుడన్నా జాగ్రత్త పడాలి, మొదట బలహీనతలో ఉన్నప్పుడు జాగ్రత్త పడాలి, చాలా తొందరగా బయటపడతావు. లేదా రోగం వచ్చినప్పుడైనా మనం అలర్ట్ అవ్వాలి, రోగం వచ్చినప్పుడైనా మందులు వేసుకొని రోగాన్ని తగ్గించుకుంటామండి. కానీ బలహీనతలో ఉన్న పట్టించుకోక, రోగులతో రోగం వచ్చినప్పుడైనా పట్టించుకోకుండా అలాగే ఉన్నామనుకోండి, చివరికి మనకు ఏమొస్తుందండి? మరణం. అందుకే అనేకులు నిద్రించుచున్నారు అన్నారు చూడండి. అనేకులు నిద్రించుచున్నారు అన్నారు. నిద్రించడం అంటే ఏదో పడుకుని నిద్రపోవడం కాదు, మత్తుగా మరణించారు అంటే క్రీస్తులో సంబంధం లేకుండా తెగిపోయారు. క్రీస్తుకు వారికి బంధం లేదు, శిరస్సుతో కనెక్షన్లు లేరు, వాళ్ళు తెగిపోయారు. మరణించారు అంటే ఇంకా వాడు లేగడు. బలహీనంగా ఉన్నవాడిని లేపచ్చు, కానీ
రోగిగా ఉన్న వారిని బాగు చేసుకోవచ్చు కానీ చచ్చిపోయిన వారిని ఏ మందు పెడితే వాడు లేస్తాడు చెప్పండి? అందుకే చూడండి, ఈరోజు సంఘాల్లో కూడా ఈ బోధ చెబితే నచ్చుతుంది అనుకున్నారా? ఇప్పుడు ఈ మాటలు వింటున్నప్పుడు, ఈ టాపిక్ వింటున్నప్పుడు ఇంతవరకు వారానికి ఒకరు, నెలకు, సంవత్సరాలకు తీసుకునే వారికి కానీ, అసలు తీసుకుని ఏ పని చేయకుండా వెళ్ళిపోయిన సంఘాలకు కానీ బోధకులకు కానీ ఇది రుచిస్తుందంటారండి? పట్టించుకోరండి. ఎందుకంటే చాలా సంఘాలు ఇప్పటికే బలహీనతలను గమనించలేక, రోగం వారికి వచ్చినప్పుడు పట్టించుకోక నిద్రలోకి వెళ్ళిపోయారు, మరణంకి వెళ్ళిపోయారు. క్రీస్తుతో వారికి సంబంధ బాంధవ్యాలు శిరస్సుతో తెగిపోయిన వారుగా ఉన్నారు చూడండి. అందుకే వాడు పని చేయడు, వాని ఎదురుగా కూర్చున్నటువంటి విశ్వాసులను కూడా పనిలో లేకుండా చేశాడు. ఆలోచించిన దేవుని పిల్లరా, ఇది చెప్పామనుకోండి, ఆది బైబిల్లో ఉన్నది ఎవరో చేయదు, బైబిల్లో ఉన్నది ఎవరు కొద్ది వాళ్ళు చెప్పుకుంటారండి. బైబిల్ అనేది రెండంచుల ఖడ్గం అండి. వాళ్ళకి అలా బయలుపరిచాడు, మాకు ఇలా బయలుపరిచాడండి అంటాడు దయ్యం మాట. బైబిల్ రెండంచుల ఖడ్గం, వాళ్ళకి అలా బయలుపరిచేశాడు, మాకు ఇలా బయలుపరిచేశాడు. రెండు రోజులు ఎంతనైనా, రెండు రోజులు ఎంత, ప్రపంచంలో అందరికీ రెండు రోజులు నాలుగేనా? ప్రపంచంలో అందరికీ రెండు మూలు రాలేనా? అమెరికాలో ఉన్న వాళ్ళకి రెండు రెండు ఎనిమిది, ఇండియాలో ఉన్న వాళ్ళకి రెండు రెండు పంతొమ్మిది, ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళకి 229, పాకిస్తాన్లో ఉన్న వాళ్ళకి 279, ఇలాగైనా మారుతుందండి? ఎలాగ చెప్పండి, బోధ మారదు. అందుకే ఏమంటాడు యూదాపత్రిక 1:3, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడండి అంటాడు. చూడండి దేవుని పిల్లరా, ఒక్కటే సంఘాలు ఎన్నున్నా బోధ మారకూడదు. మీరు ఆలోచించండి, నిద్రించు నిద్రలోకి వెళ్ళిపోయిన వాడికి ఇది ఏమర్థమవుతుంది చెప్పండి? దేవుని పిల్లలారా, ఏమర్థమవుతుంది చెప్పండి? అలా పట్టించుకోకపోవడం వల్ల పౌలు గారు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత సంఘం పరిస్థితి ఎలాగైపోయిందంటే, వాళ్ళకి అర్థం కాకుండా పోయింది. ప్రభురాత్రి భోజనం వల్ల కానీ క్యారేజీలో తినేశారు, పనిని పక్కన పెట్టేశారు. అందుకే బలహీనులు అయిపోయారు, అనేకులు అయిపోయారు, పట్టించుకోలేదు. రోగంలోకి వెళ్ళిపోయారు, అప్పుడు పట్టించుకోలేదు, నిద్రించేశారు, చచ్చిపోయారు. ఇక వాళ్ళని లేపాలంటే ఎవరు తరమవుతుంది చెప్పండి? నిద్రలో ఉన్నవని మామూలు ఉంది, బలహీనను లేపగలం తప్ప చచ్చిపోయిన వాళ్ళని మనం ఏం చెబితే వాడు లేస్తాడు చెప్పండి? దేవుని పిల్లరా, అంటే ఆ రోజులో ఉన్న చాలా సంఘాలు ఏ స్థితిలో కనబడ్డాయి? పౌలు గారికి అన్ని శవాలు. ఆదివారం వస్తాయి శవాలు, కుర్చీలు కూర్చుంటాయి శవాలు, ఇంటికి వెళ్ళిపోతాయి శవాలు. నిజంగా ఇది కళ్ళ ముందు తెచ్చుకొని నిజంగా ఇప్పుడున్నటువంటి క్రైస్తవ సమాజాన్ని కూడా మీరు ఆలోచించండి. ఎక్కడో ఎందుకో మన దగ్గర కూడా మీరు ఆలోచించండి, మన సంఘంలో కూడా మీరు ఆలోచించండి. రొట్టెని తీసుకుని, బాప్తీసం తీసుకున్న తర్వాత రొట్టె తీసుకుని, ద్రాక్షరసం తీసుకున్న తర్వాత ప్రతి దినము దేవుడి కోసం కష్టపడుతున్న వారు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఇతరులు ఉండడం ఏంటి? మనల్ని మనం పరీక్ష చేసుకున్నాం దేవుని పిల్లరా. ప్రతిరోజు దేవుడు పని చేసేవారు ఎంతమంది ఉన్నారు చెప్పండి? రొట్టె వచ్చినప్పుడు రొట్టె, ద్రాక్షరసం వచ్చినప్పుడు ద్రాక్షరసం, ఏమండి? అందుకే ఎందుకు ఇలా తీసుకుంటున్నారు? ఈజీగా తీసుకొని ఈజీగా ఎందుకు వెళ్ళిపోతున్నారు? అలవాటు అయిపోయింది మనకి అంతే. అలవాటు రోజు రొట్టె ఆరాధనలో భాగంగా రొట్టె తీసుకోవాలి, ద్రాక్షరసం తీసుకోవాలని అలవాటైంది తప్ప దేవుని పిల్లలారా, అసలు ఎందుకు రొట్టె, ఎందుకు ద్రాక్షరసం అర్థమైందో చెప్పండి? ఒకవేళ అర్థమైతే ఇప్పటి నుంచి అయినా మారాలి. మరి ఇప్పటి నుంచి అయినా ప్రతిరోజు పనిలోకి రావాలి. ప్రతిరోజు సంపాదించిన సంపాదన ఫ్యామిలీకి పెట్టుకుంటాడు, ప్రతిరోజు కష్టపడిన కష్టార్జితం తీసుకెళ్ళి కుటుంబానికి ఖర్చు పెట్టుకుంటాడు తప్ప, ప్రతిరోజు సంపాదించిన సంపాదన దేవుడి పని కోసం రొట్టెలో ద్రాక్షరసంలో పాలు పొందినకు పెట్టాలి అని, తింటున్న ఫుడ్ వలన, ఆహారం వలన పెరిగిన ఈ శరీరాన్ని ప్రతిరోజు దేవుడి పనిలో ఉంచాలన్న నగ్న సత్యం ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమైన ఎంతమంది చేస్తారు చెప్పండి? ఆలోచించండి దేవుని పిల్లలారా. క్రైస్తవులకు చెప్పేవారు లేక, అర్థము కాక, చెప్పక, నేర్పక, అసలు దాని గురించి నా సందర్భాలే మర్చిపోయి రొట్టె తీసుకోవాలి, ద్రాక్షరసం తీసుకోవాలి తుడుచుకొని వెళ్ళిపోతున్నారు తప్ప పనిని మాత్రం పక్కన పెట్టేశారు చూడండి దేవుని పిల్లలారా. పని పక్కన పెట్టేశారు చూడండి, పనిని పక్కన పెట్టేశారండి క్రైస్తవులు. కారణం ఏంటి? తెలియకపోవటం. ఎందుకనండి పౌలు గారు ఆ రోజున సంఘాలను చూసరికి ఏదో ఎందుకు పనికి రాకుండా పడున్నారండి? సువార్త లేదు, పని లేదు. ఆలోచించండి, దేవుడు కూడా పరలోకాన్ని ఇచ్చేటప్పుడు దేనిని లెక్కలోకి తీసుకుంటాడన్నాడు? పనిని లెక్కలోకి తీసుకు, పనివాడు జీతమునకు పాత్రుడున్నాడు. అదే పనిని పక్కన పెట్టేశారు చూడండి దేవుని పిల్లలారా. సువార్తలో క్రీస్తుకు ప్రజల నిమిత్తం ప్రాణం పెట్టాలి అని, సువార్తలు ప్రజల కోసం మన సహోదరుల నిమిత్తం మన ప్రాణం పెట్ట, బద్దులమైన బలి అర్పణ అయిపోవాలన్న సత్యాలు బయటికి రాకుండా మరుగున పడిపోయాయి చూడండి. పౌలు చెప్పినా మర్చిపోయిన వారు కొరింథీయులు చూడండి దేవుని పిల్లలారా. అందుకే అన్నాడు, మీరు బలహీనులు, మీరు రోగులు, అనేకులు ఇప్పటికే మరణించేశారు అన్నాడు చూడండి. ఎంతటి మాటలు మాట్లాడాడు చూడండి పౌలు గారు. ఎంతమందికి అర్థమని చెప్పండి దేవుని పిల్లలారా. తీసుకుంటున్న ప్రతి వ్యక్తి ఇప్పటి నుంచి పరీక్షించుకుందామండి. తీసుకుంటున్న రొట్టె తీసుకుంటున్నావా, ద్రాక్షరసంలో పాలు పొందుతున్నావా? ప్రతిదినము పరీక్షించుకోవాలి, మీరు ఆలోచించండి. అదే చెప్పాడు జీవదయ కుమారులతో, అదే చెప్పాడు యేసుక్రీస్తు, నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు మాటి మాటికి చెప్తున్నాడు? ఆయన ఎలాగైతే ప్రాణం పెట్టాడో అలాగ మనం కూడా ప్రాణం పెట్టా మధ్యలో. నిజంగా ఇది మనసులో పెట్టుకుని సబ్జెక్ట్ అర్థమై సంఘాల మధ్యకి వెళ్ళి చూసినట్లయితేనండి, అండి సంఘాల్లో కూడా బలహీనులు రోగులు కాదండి, శవాలే ఎక్కువ కనబడతాయి. శవం అంటే ఏంటి? దేవుడు ఏ పని చెయ్యనివాడు,
దేవుడు పని బొత్తిగా చేయని వారే మనకు కుప్పలు తెప్పలుగా కనబడతారు. దేవుని పిల్లలారా, కుప్పలు తెప్పలుగా కనబడతారు. వస్తాయి సేవలు, కుర్చీలు కూర్చుంటాయి, ఏ పని చేయ రొట్టిస్తే రొట్టి తీసుకుంటాయి, ద్రాక్షరసం నోట్లో వస్తే ద్రాక్షరసం తీసుకుంటాయి, తుడుచుకుంటాయి, నేరుగా వెళ్ళిపోతారు. సువార్త లేదు, ఏమీ లేదు, దేవుడు పని లేదు, ఏమీ లేదు, కష్టం లేదు, ఏమీ లేదు. చూడండి, ఎవరి కుటుంబాల వారివి, ఎవరి ఉద్యోగాల వారివి, ఎవరి సంసారాల వారివి, ఎవరి కాపురాల వారివి, ఎవరి బళ్ళు వాళ్ళవి, ఎవరి ఇల్లు వాళ్ళవి, ఎవరి బట్టలు వాళ్ళవి, ఎవరికి వారు, ఎవరికి వారు అలాగా వెళ్ళిపోతున్నారు. చూడండి, అందుకేనండి మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు చెప్పిన మాట కోత విస్తారంగా ఉంది కానీ పనివారు. ఇప్పుడు కూడా అదే మాట చెప్తాడు అడిగితేగిన. ఇప్పుడు కూడా కోత విస్తారంగా ఉంది కానీ పనివారు ఎంతమంది ఉన్నారండి? చాలా తక్కువ ఉన్నట్లుగా మనకు అర్థమైపోతుంది. చూడండి, దేవుని పిల్లలారా, ఏమండి చివరి ఒక మాట చెప్తాను మీకు. యేసుక్రీస్తు వారు ఆయనను జబదయ్య కుమారుల తల్లి, ఇదిగో నీకు కుడివైపున ఒకడు ఎడమవైపున ఒకడు కూర్చోవాలన్నప్పుడు నేను తాగుచున్న పాత్రలో మీరు తాగలరా అని అడిగాడు. అపోస్తలు ఇద్దరు ఏం చెప్పారండి? అప్పుడు అనదములు ఇద్దరు తాగగలమన్నారు. తాగారండి, తాగారా? తాగారండి. వారు మంచోళ్ళు కాబట్టి ఆయన తాగగలము అని చెప్పేటప్పుడు వారు ఎరగగానే చెప్పారు. కానీ సబ్జెక్ట్ అర్థమైన తర్వాత ఏం చేశారు తెలుసా అండి? తాగేశారు. తాగేశారా? అపోస్తల కార్యాలు 12 వచ్చాయని మీరు చూడగలిగితే జబదయ్య కుమారుల ఒకడైన యాకోబు ఎలా తాగాడో, యేసుక్రీస్తు పాత్రలోనిది ఎలా జబదయ్య కుమారుల సహోదరులు ఒకడైన ఒక ఆయన ఎలా తాగాడు చెప్తాడు. చూడండి, అపోస్తల కార్యాలు 12 అధ్యాయం 2 వచనాన్ని చూడండి. దేవుని పిల్లారా, యోహాను సహోదరుడైన యాకోబు, యాకోబును ఖడ్గముతో ఎవరు 1 వచనం చదవండి, దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని పట్టుకొని బాధ పెట్టుటకు బలత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుని జబదయ్య కుమారులలో ఒకడు యాకోబును దేంతో చంపించాడట? ఖడ్గముతో పీక నరికించేశాడండి. తాగుదువా, తాగుతావా అంటే తాగుతాను అన్నాడు. మొత్తానికి సబ్జెక్ట్ అర్థమైపోయిన తర్వాత నేను ఆయన పొడి భాషను కూర్చోవాలంటే నేను కూడా తాగాలి కదా, ఆయన తాగిన గిన్నెలు ఉంది, ఇదిగో వచ్చింది గిన్నె, విడిచిపెట్టుకుంటే మరలా దొరకదనుకున్నాడు. కూడుకుంటున్నప్పుడంతా తీసుకున్న రెట్టు గుర్తుకు చేసుకున్నాడు, కూడుకుంటున్నప్పుడంతా సంఘంతో పాటు తీసుకున్న ద్రాక్షాసాన్ని గుర్తుకు చేసుకున్నాడు. అప్పటికే సువార్తను ప్రకటించుకుంటూ వచ్చాడు. పని నిమిత్తమే బందీ అయిపోయాడు, ఖైదీ అయిపోయాడు. పట్టుకున్నాడు హేరోద్ రాజు, పట్టుకొని ఖడ్గం చేత తాగాడా? నేను తాగుచున్న గిన్నెలోని తాగుతారా అంటే ఏమన్నారు వీళ్ళిద్దరు? తాగుతామన్నారు, తాగగలమన్నారు. తాగేశాడా? తాగేశాడు. ఈయన తాగేశాడు. పోనీ మరొక ఆయన ఎవరు? జబదయ్య కుమారుల్లో మరొక వ్యక్తి అపోస్తలైన యోహాను గారు. ఈయన ఏమైనా వాళ్ళ సహోదరుని నరికే కానీ ఈయన పరారైపోయాడు? ఈయన కూడా తాగేశాడా? ఈయన కూడా తాగాడు లేదు. చూడండి, ప్రకటన కన్నా 1 వచ్చాయి 9 వచ్చాను. ఈయన కూడా తాగాడు లేదు. చూడండి, దేవుని పిల్లారా, తాగాడు లేదు. చూడండి, ప్రకటన కన్నా 1 వచ్చాయి 9 వచ్చాను. చూడండి, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గురించిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపములో పరవాసినైతిని. ఎందుకు పద్మాసు దీపంలో పరవాసిగా ఉన్నాడు ఒంటరిగా అక్కడ పడేశారాయన్ని? ఎందుకు పద్మాసు దీపంలో పడేశారాయన్ని? ఎందుకో తెలుసండి, వాక్యము చెప్పాడండి. యేసుక్రీస్తు తాగిన గిన్నెలోనిది తాగేశాడండి. ఆయన సువార్త ప్రకటన చేసుకుంటూ రొట్టె ద్రాక్షరసం సంఘంతో పాటు తీసుకున్నందుకు సువార్త చేస్తున్నాడు, సువార్త చేస్తున్నాడు, సువార్త చేస్తున్నాడు. అప్పటికే తన సహోదరుని కడగంచి చంపేస్తే భయపడకుండా, తొలగిపోకుండా అలాగా క్రీస్తు తాగిన గిన్నెలోనిది తాగడానికి ముందుకు వచ్చేసాడు. తీసుకెళ్ళిపోయి పద్మాసు దీపంలో పడేశారు. తాగేశాడండి ఆయన కూడా. తెలియక మాటిచ్చిన, తెలిసిన తర్వాత సబ్జెక్ట్ అర్థమైన తర్వాత తాగేశారు. తెలియకముందు మనం కూడా ఏదో రొట్టెలో పాలు పొందాం, తెలియకముందు మనం కూడా ఏదో ద్రాక్షరసంలో పాలు పొందాం. కనీసం సబ్జెక్టు తెలిసిన తర్వాతనైనా, ఇప్పుడు మన తర్వాత నేను ఏం చేయాలండి? తెలియక చేసిన దాన్ని దేవుడు క్షమించుతాడేమో, క్షమిస్తాడు ఖచ్చితంగా. మరి ఇప్పుడు తెలిసింది, సబ్జెక్ట్ తెలిసింది, రొట్టె తీసుకోవాలి, ద్రాక్షరసం తాగాలి అంటే పని చేసి అందులో పాలు పొందాలి, చేయి పెట్టాలని మనకు అర్థమైపోయింది. మరి దేవుని పిల్లలు తెలిసిన తర్వాత ఇప్పుడు దిద్దుకుంటే బాగుంటుందా? దిద్దుకోవాలా? వాళ్ళు చూశారు అన్నదమ్ములు తెలియకన్నారు, తెలిసిన తర్వాత ఖచ్చితంగా గిన్నెలోనే తాగేశారు. మరి ఇప్పుడు మనకు తెలిసిపోయింది, ఇప్పుడు కూడా మనం తీసుకోవాలంటారా, తాగాలంటారా, తాగద్దంటారా? తాగిన తర్వాత ఇదిగో ఆయన కోసం వారిలాగే మనం కూడా ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నాం. దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి, మీరు ఆలోచించండి. చాలాసార్లు సంఘాలు ఏం చేస్తుంటారంటే, మరి బల్ల రాని వాళ్ళు అందరి వాళ్ళు చేతులు ఎత్తనంటే చేతులు ఎలా ఎత్తుతారండి? స్లోగా పైకి ఎత్తారండి. రొట్టె అందన వాళ్ళు చేతులు ఎత్తండి, ద్రాక్షరసం అందన వాళ్ళు చేతులు ఎత్తండి. అంటే చేయి ఎలా ఎత్తారండి? తల కింది పెట్టుకుని ఈజీగా పైకి ఎత్తేస్తారు. నాకు అందలేదని ఇలా ఉంటాడు. గమనించారు మీరు? నాకు అందలేదని ఇలా ఉంటాడు. అంత ఈజీగా చేయి ఎత్తాయండి. దేనికోసం? చపాతే కదా, రొట్టే కదా,
ద్రాక్ష జ్యూసే కదా నేను ఎందుకు తాగను అన్న ఆలోచన. అదే ఆ గ్లాసులో ఒక్కొక్క గ్లాసు విషయం ఇచ్చి ఇవ్వండి సావడానికి. ఒక్కొక్క గ్లాసులో విషయం ఇచ్చి ఇచ్చామనుకోండి అన్నన వాళ్ళు చేతులు ఎత్తారంటే సర్రను పైకి లేపుతారండి సైలెంట్గా ఉంటాడా? సర్రను పైకి లేపుతారా సైలెంట్గా ఉంటాడా? ఆలోచించండి. అప్పుడు ఆలోచిస్తాడండి నిజంగా రొట్టె వస్తుంది ద్రాక్షరసం వస్తుందంటే ఏంటో తెలుసా అండి, మనం ప్రాణము పెట్టడానికి ఒక మంచి మార్గాన్ని దేవుడు సిద్ధం చేశాడు దేవుడు నా పిల్లలారా. కాబట్టి ప్రతి వారం రొట్టె తీసుకుంటున్నాం మనం, ప్రతి వారం క్రీస్తు రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసం తీసుకుంటున్నాం మనం. మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్ట మధురమై ఉన్నాం. ఇంతవరకు ఏదో తెలియక చేసాం, తెలిసింది దిద్దుకున్నాం, దిద్దుకొని రొట్టె ద్రాక్షరసం తీసుకొని ఆయన కోసం మరణించేంత వరకు లేదా ఆయన రెండవ రాకడలో వచ్చేటంత వరకు ఖచ్చితముగా ప్రతిదినము స్వార్థ చేయ మధురమై ఉన్నాం. ఉదయం చెప్పాను కదండి క్రైస్తవుడైన ప్రతి ఒక్కడు, ఎందుకంటే చాలామంది ఆదివార ఆరాధన కొంచెం ఆబ్సెంట్ అవుతున్నారు, బుర్రకెక్కదలేండి వాళ్ళకి, ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. దేవుని పిల్లలారా ఎటువంటి అమూల్యమైన సంగతులు మిస్ అవుతున్నారు వాళ్ళకి అర్థం కాదండి వాళ్ళకి. ఏమండి ఉదయం చెప్పాను కదండి మీకు, వచ్చిన వారికి అర్థమైంది అది ఉదయం. ఎందుకంటే క్రైస్తవుడైన ప్రతి ఒక్కడు రెండు రకాలైన పనుల్లో ఖచ్చితంగా ఉండాలి అని చెప్పాను. ఒకడు వెళ్ళేవాడైనా ఉండాలి, రెండు పంపేవారులనైనా ఉండాలి, మూడవది వెళ్ళి పంపుతూ ఉన్న వారిలోనైనా ఉండాలి, పని చేసేవాడవగానన్నా ఉండాలి, చేస్తున్న వారిని ప్రోత్సాహపరిచేవాడవగాన ఉండాలి, లేదా నువ్వు పని చేస్తూ అనేకులు పనివారిని తయారు చేసి వారిని పనిలోకి పంపేవాడవగానైనా ఉండాలండి. అందుకేనండి యేసుక్రీస్తు శరీరానికి సాదృశ్యమైన రొట్టెని ఇచ్చాడు, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసం ఇచ్చాడు. కాబట్టి దేవుని పిల్లలారా దేవుడి వాక్యాన్ని ఇదిగో ఈ లేఖనాల పరిశోధన తరగతుల్లో ఈ పట్టణంలో తిరుపతి పట్టణంలో ప్రతి వారం వింటున్నట్లు ఇదిగో మంచి పాఠాన్ని మీరు విన్నారు. ప్రభు వల్లకు పరమార్థం ఏంటి? ప్రభు వల్లకు పరమార్థం రొట్టె తీసుకుంటున్నాం, ద్రాక్షరసం తీసుకుంటున్నాం అంటే ఖచ్చితంగా మనం కూడా ప్రతిరోజు సువార్త చెయ్యాలి, రోజు ఈ శరీరాన్ని నలగొట్టాలి, రోజు ఈ రక్తాన్ని దేవుడి బడిలో ఖర్చు చేయాలి. ఆయన శిలువలో కాచాడు, అంతకు మునుపు పల్లెకు పట్టణానికి కాలినడకల్ని సువార్త ప్రకటించాడు. మనం కూడా సువార్తకు వెళ్తున్నామంటే మన ఒంట్లో ఉన్న రక్తము ఖర్చు అవ్వాలి. ద్రాక్షరసం తీసుకున్నందుకు, ఆయన శరీరానికి సాదృశ్యం రొట్టెను తీసుకుంటున్నందుకు ఈ శరీరం ఆయన పనిలో చేతులు అరిగిపోవాలి, చేసి చేసి కాళ్ళు అరిగిపోవాలి, కళ్ళు పోవాలి, చెవులు పోవాలి, శరీరం అంతా ఆయన పనిలో అరిగిపోవాలి తప్ప నీకోసం నీ కుటుంబం కోసం జాబ్ కోసం ఎంత మాత్రం కాదు. అదే ప్రభు వల్లకు పరమార్థం. తీసుకున్న ప్రతి ఒక్కడు మరణించేంతవరకు ప్రతిదినము కష్టపడటం సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టడమే ప్రభు వల్లకు పరమార్థం. దేవుని పిల్లలారా ఓకేనా, ప్రార్థన చేసుకున్నాము మరి, ప్రార్థన అర్థమైంది కదా సబ్జెక్టు, ప్రార్థన చేసుకున్నాం. తండ్రి పరిశుద్ధమైన మీ నామానికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం. మీ పిల్లలకు ఈ వారం ఒక మంచి పాఠాన్ని చెప్పాం తండ్రి, రాసుకున్నారు విన్నారు తండ్రి, విని రాసుకున్న మీ పిల్లలు కేవలం వినడానికి రాసుకోవడానికి మాత్రమే అలవాటు పడకుండా మాస్టర్ డిగ్రీలో ఉన్నారు కనుక విన్నదాని ప్రకారం బ్రతుకుతూ వారి యొక్క జీవితాలలో నాయన రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నందుకు ప్రతిదినము పనిచేసి యోగ్యులుగా నిరపరాధులుగా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నట్లు క్రీస్తు తాగిన గిన్నెలోనిది జబదయ్య కుమారులు ఎలాగైతే తాగారో మా ముందు కూడా మీరు అదే పాత్రను పెట్టారు కనుక నన్ను వెంబడింపవాడు వెంబడించేవాడు నా శిలువనెత్తుకుని ఎలాగైతే నేను వెళ్ళిపోయినదిగో నన్ను వెంబడించేవాడు తన శిలువనెత్తుకుని నన్ను వెంబడించాలని చెప్పినారు కనుక నా నిమిత్తము స్వార్థ నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకుంటాడని కూడా మీరు రాయించారు కనుక తండ్రి. బైబిల్లో రాయబడిన క్రీస్తు ద్వారా మీరు మాట్లాడించిన ప్రతి మాట మా బ్రతుకు ఒక బాటగా మార్చుకొని అడుగులు అడుగు వేసుకుంటే మీ మాటలు ముందుకు సాగిపోవడం కృప చూపించగలనంటే భాగ్యాన్ని తరగతులకు వచ్చిన ప్రతి బిడ్డకు ప్రసాదించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి.